ఇదే కిందకేనా? ఇదే కిందకేనా? ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందరం మా తండ్రి, ఉదయ కాలం ముందుగానే మేము అనుకున్నట్టుగా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మా జీవితాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడానికి మాకు కావలసిన వాక్యాన్ని మీరు సిద్ధం చేసి ఉంచారని మేము నమ్ముచున్నాం తండ్రి. భక్తి జీవితంలో తెలియకుండానే పాపం ఎలా మమ్మల్ని పెనవేసుకుపోతుందో నేర్చుకోవడానికి మేము సిద్ధపడుచున్నాం. దాని నుండి మేము ఎలా దూరంగా జరగాలి, మీ కొరకు మేము ఎలా నిలబడాలి, పాపాన్ని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహిస్తారని నేర్పిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి. చెబుతున్న నా యందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తున్నా అమ్మని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్ల మీ అందరికీ క్రీస్తునామ శుభవందనములు. కరపత్రంలో ముద్రించినట్లుగా ఈ ఉదయ కాలాన్ని ఒక విలువైన సంగతి మీకు నేర్పించాలనుకుంటున్నాను. ముందుగా మనం అనుకున్నట్టుగా నాలుగు అంశాల్లో ఈరోజు మొదటి అంశం సులువుగా చిక్కులు పెట్టు పాపం. పాపాన్ని గురించిన అవగాహన పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన వరకు భక్తి కలిగిన ప్రతి భక్తుడు గుర్తించిన సందర్భంలో దాని నుండి వారు వేరై సమాజానికి దూరంగా దేవునికి దగ్గరగా వారు ఎలా నిలబడ్డారు, మేధావులైన ధర్మశాస్త్రంలో పండితులైన హెబ్రీలకు పత్రిక రాస్తూ ఆ హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఆ పదంతో కూడిన ఒక పాఠంతో కూడిన సమ్మేళనాన్ని అక్కడ మనం పరిచయం చేస్తాడు. ఒకసారి చూడండి, అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12 అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పౌలు గారు సేవ ఎలా చేశారని పౌలు గారిని ప్రశ్నిస్తే ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. సేవా కార్యక్రమంలో బహిరంగంగా పరుగులు తీయడానికి దేవుని పనిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టి నన్ను నేను మరుగు చేసుకుంటూ సమాజానికి దేవుని దగ్గర చేస్తూ పాపానికి దూరంగా జరగాలి అంటే నా భక్తి జీవితంలో నాకు ఎనర్జీ ఇచ్చిన ఒక సమూహం ఉంది అంటున్నాడు. మొదటి శతాబ్దంలో శిష్యులను అనగా 12 మంది అపోస్తులను సవాలు చేసే సేవ మరలా ఆ క్యాడర్లు ఎవరైనా నిలబడ్డారు అంటే అది అపోస్తుడైన పౌలు. ఆయన దగ్గర పిలిచి, పౌలు గారు మీరు ఎంత సేవ చేయడానికి మీకు బలం ఎక్కడది అని అడిగితే ఆయన చెప్తాడు, ఇదిగో నాకన్నా ముందుగా గొప్పగా సేవ చేసిన సాక్షి సమూహం ఉంది. ఒక దావీదును చూస్తే దేవుడి కొరకు బలంగా బ్రతకాలనిపిస్తుంది. ఒక సంసోనును చూస్తే సింహంలా దేవుడి కొరకు నిలబడాలనిపిస్తుంది. ఒక సమయంలో చూస్తే పవిత్రంగా బ్రతకాలనిపిస్తుంది. వారి జీవితాల యొక్క పరంపరను నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, దేవుని కొరకు సేవ చేసి ఎలా పరుగులు తీయాలో నాకు తెలుస్తుంది. ఇంత గొప్ప సాక్షి సమూహం చూసినప్పుడు నాకు అర్థమవుతుంది నేను చేసే సేవ ఏ పార్టీది అని. అయితే ఒక విషయం నాకు గుర్తొస్తుంది, ఇంత మంది సాక్షి సమూహం నా ముందున్న పాపం అనేది సులువుగా మనం చిక్కులు పెడుతుంది.
పాపం అనేది మనం పట్టుకుంటుంది. వద్దన్నా మనం పలకరించేది ఏంటో తెలుసా? పాపం. ఆ పిల్లను కొంచెం సైలెంట్. పాపం అనేది ఎలాంటిదంటే, ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇట్టే పట్టుకునేది అంట. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, అది తెలుగులోనే చెప్తాను అంటే, ఖాళీగా ఉన్న మెదడు దయ్యాలకు కర్మాగారం అంట. విన్నారా? ఖాళీ మెదడు దయ్యాలకి కర్మాగారం. మనిషి ఖాళీగా ఉన్నప్పుడు వెంటనే టచ్ చేసేది ఎవరో తెలుసా? దేవుడు కదా, దయ్యం. నీకెంటనే డైరీ మిలికిలా నీకు ఇచ్చేది ఏంటో తెలుసు? పాపం. వద్దన్నా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతానంటే. ఒకరోజు జాన్ వెస్లీ అని 18వ శతాబ్దంలో సేవలు చేస్తున్నప్పుడు పసితనం నుండి దేవుడి కొరకు ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి, ఖండాలు ఖండాలను దేవుడి వైపుకు మళ్లించిన ఒక మహావీరుడు జాన్ వెస్లీ 18వ శతాబ్దం. ఆయన ఒకరోజు ఆయన తల్లిని అడుగుతాడు, అమ్మా పాపం అంటే ఏంటమ్మా అని. చాలా భక్తిగా ఎదిగిన వ్యక్తి అండి ఆయన. వాళ్ళ అమ్మ ఎలా పెంచిందో తెలుసా? ఎదుగుతున్నప్పుడు నా బాబు త్వరగా ఎదగాలంటే కాంప్లైంట్ పట్టించాలా అని ఎదగలేదు. బాబు బలంగా ఉండాలంటే బూస్ట్ ఇవ్వాలా అని ఎదురు చూడలేదు. వాళ్ళమ్మ పసితనం నుండి ఎలా పెంచిందో తెలుసా? బైబుల్ చదివితే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి, చదవకపోతే నో బ్రేక్ఫాస్ట్. ప్రార్థన చేస్తే డిన్నర్ ఉందని చెప్పేది, లేకపోతే నో డిన్నర్. అలాంటి విలువలతో జాన్ వెస్లీని పెంచినప్పుడు ఒకరోజు పరిపక్వత వయసుకు వచ్చిన తర్వాత, అనగా 12, 13, 14 ఏళ్ళ వయసుకు వచ్చిన తర్వాత, అమ్మ పాపం అంటే ఏంటమ్మా అని అడిగాడు. ఇప్పుడు వాళ్ళమ్మ ఒక మంచి మాట చెప్పిందండి, పాపం అంటే ఏదో కాదు ఆయన, దేవుణ్ణి నిన్ను విడదీసేసి మధ్యన ఏదైతే ఉందో అదే పాపం. మంచి డెఫినేషన్ కదా. దేవుడి నుండి నేను ఏదైతే దూరం చేస్తుందో అదే పాపం. ఇప్పుడు ఈ కొలమానం మన జీవితంలోకి తీసుకుందాం. దేవుడి నుండి మన ఏదైతే దూరం చేస్తుందో అది వస్తువా, వ్యక్త, ఇష్టమా, సమాజంలో ఏదైనా నేను దేవునికి దూరం చేసేసి మధ్యన ఏదైతే ఉందో అదే పాపం. ఇదే సులువుగా చిక్కులు పెట్టు పాపం. మనకు తెలుసు, బైబిల్ చదివే టైంలో బైబిల్ చదవలేకపోతున్నామంటే దేవుతోనూ సమయం గడుపుతున్నామన్న సంగతి మనకు తెలుసు. పాపం. దేవునికి ప్రార్థన చేయవలసిన సమయంలో ఏదో కాలయాపన కార్యక్రమం తగిలించుకున్నామన్న సంగతి మన హృదయానికి ఎరుక తెలుసు, అదే పాపం. సులువుగా చిక్కులు పెట్టు పాపం. అసలు పాపం అనేది ఎలా ఉంటుందో తెలుసు? మనం పాపంలో ఉన్నాం అన్న సంగతి మనకే తెలియదు, అది పాపం. అసలు మనం పాపంలోనికి పోతున్నామన్న సంగతి మనకే గుర్తించలేని పరిస్థితి. ఈ బైబిల్ గ్రంథంలో మనకి ఎబ్రిల్కి రాసిన ఈ గ్రంథంలో ఆ 11, 12 అధ్యాయాలు చదువుతున్నప్పుడు నేను పెట్టుకున్న పేరేంటో తెలుసా? బైబిల్ హీరోస్ అక్కడ కనబడుతుంటారు. బైబిల్లో హీరోయిజం ఎలా ఉంటుందో మనకు పరిచయం చేసే వ్యక్తుల సమూహం ఇక్కడ కనబడుతుంది మనకి. బయట ఉన్న హీరోస్ కాదు, బైబిల్లో ఉన్న హీరోస్. ఒక్కొక్క హీరోని చూస్తే ఒక్కొక్క స్టైల్ కనబడుతుంది. దీన్నే హాలీవుడ్ మూవీస్ తీస్తుంటారు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఒకటి కొన్ని పవర్స్ ఇచ్చి వారంతా ఒక టీం అయితే సమాజాన్ని ఎలా ఉద్ధరిస్తారని కాపీ కొట్టి కంటెంట్ మారుస్తుంటారు. బైబిల్లో సూపర్ మ్యాన్స్ ఉన్నారు, వారికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి. ఒక్కొక్క వ్యక్తికి సంసోను ఉన్నాడు అనుకోండి, భుజబలం కలిగిన వాడు. దావీదు ఉన్నాడు అనుకోండి, కత్తి బలం కలిగిన వాడు. సొలోమోను ఉన్నాడు అనుకోండి, బుద్ధి బలం కలిగిన. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఆ విశ్వాస వీరుల పట్టిక మనం చదువుతున్నప్పుడు, ఆ 2 అధ్యాయాలు చదువుతున్నప్పుడు దేవుని కొరకు ఏదైనా చెయ్యొచ్చు అన్న ధైర్యం వస్తుంది. 2 అధ్యాయాలు చదువుతుంటే ఏదైనా పౌలు గారి ఉద్దేశం అదే తెలియజేస్తున్నాడు. ఇదిగో ఇంత గొప్ప సాక్షి సమూహం
నా ముందుంది. అయితే ఒక విషయం మర్చిపోకండి, వారెవరిని చూడకండి, వీరందరూ చూసినా యేసుక్రీస్తు వైపు చూడండి. ఆయన విశ్వాసానికి కర్త. అంటే పాపంలో పడిపోతున్న మనం పాపంలో పడకుండా ఉండాలంటే విశ్వాసుల సమూహాన్ని చూస్తే సరిపోదు. విశ్వాసులందరూ చూసినా విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఒకరోజు గొర్రెల కాపరి సామాన్యమైన బాలుడి జీవితం, సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తి కూడా కాదు, తృణీకరింపబడిన ప్రాంతం నుండి వచ్చినవాడు. అలాంటి వాడు ఒకరోజు ఎదిగి సింహాసనం ఎక్కి రాజదండం పట్టుకోవడానికి గొర్రెలు కాచే చేతికర్రన పక్కకు దూసి సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత భయంకరమైన ఒక పాపాన్ని చేశాడు. ఆయన ఎవరో మనకు తెలుసు, దావీదు గారు. ఆయన జీవితంలో ఓడిపోయిన సంఘటన మనకు తెలుసు, కానీ ఆయన జీవితంలో ఫేమస్ అయిన ఒక సాంగ్ ఉందండి, అదేంటో మనకు తెలుసు, ఆ 51వ కీర్తన. ఆయన పాపం చేసిన దానికన్నా దేవుని ఎక్కువగా ఆకర్షించి భక్తులందరినీ దేవుడి తరపున ఎలా పశ్చాత్తాపం పొందాలో తెలియజేసే కీర్తన ఆ 51వ కీర్తన. చాలా లోతైనది, బరువైనది, మంచి కీర్తన. ఆ కీర్తన ఎవరూ రాయలేదు, పాపం చేసిన దావీదే రాశాడు. చూడండి ఎంత బాగుంటుంది. 51వ కీర్తన, కీర్తన గ్రంథం 51, చిన్న అక్షరాలతో ఉంది చూడండి. స్టార్టింగ్ వర్డ్స్, ప్రధాన గాయకునికి దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాన ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. గాయకులకు గాయకుడు ఎవరు? ప్రధాన గాయకుడు, మెయిన్ సింగర్. గాయకులకు గాయకుడైన ప్రధాన గాయకునికి రచన రాస్తున్నాడు, పాటలు రాస్తున్నాడు ఎవరంటే, ప్రధాన గాయకుడు కాదు, ఎవరు? దావీదు గారే రాస్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా, ప్రధాన గాయకునికి ఎందుకు రచనలు రాసేవారంటే ప్రజలందరికీ వినిపించడానికి. ప్రజలందరూ ఆ పాటను వింటున్నప్పుడు దానిలో భావాన్ని పట్టుకోవాలి. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిపోయామనుకోండి, ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళ పాటలకి అర్థాలు ఉంటాయి, మన పాటలకు ఏ అర్థం ఉండదు. వారి పాటలకు అర్థం ఒక సంస్కృతి, వారి నాగరికత, ప్రారంభపు అడుగులు ఎలా ఉన్నాయో తెలియజేసే పాటలు ఏజెన్సీ ప్రాంతాల్లో మనకు రాస్తుంటారు. ఇస్రాయేల్ కీర్తనలు కూడా అలానే ఉండేవి, ఇస్రాయేల్ మూల పురుషుల కీర్తనలు కూడా అలానే ఉండేవి. దావీదు రాస్తున్న కీర్తన బహిరంగంగా పాడే కీర్తన. ఎందుకంటే ఈ విషయం ఏంటో తెలుసా, దావీదు జీవితంలో ఉన్న అతిపెద్ద మైనస్ ఉండేది. జీవితానికి సంబంధించి మనకు చెవడని గొప్పగా చెప్పాలని ఇష్టపడుతుంటాం మనం, మన మైనస్లు పబ్లిక్ మాట్లాడుకోవాలని ఇష్టపడతామని చెప్పండి, ఎవరు ఇష్టపడరు? దావీదు ఎలా అంటాడు తెలుసా, నేను పడిపోయిన పరిస్థితిని ప్రజలు పాటగా పాడాలి అనుకుంటున్నాడు. పాపం చేసే ఒప్పుకోమండి, మనకు బుర్ర తిరగడు ఎక్కువ కదా. దావీదు ఎలా అంటాడు తెలుసా, పాపం చేసి నేను ఎలా పడిపోయానో మిగిలిన వారు అలా పడకూడదు అనడానికి ఒక మెయిన్ సాంగ్ రాసి సమాజానికి అందిస్తున్నాడు. పాటండి నా జీవితాన్ని గురించి, పడిపోయాను, నాశనం అయిపోయాను, నా జీవితంలో జరగకూడని అన్యాయం జరిగిపోయింది, దేవునికి ఏదైతే నచ్చదో, దేవుడి ఎదుట ఏదైతే కొరగానిదిగా ఉంటుందో అదే నా జీవితంలో నేను జరిగించేసిన సర్వనాశనం అయిపోయాను, సులువుగా పాపానికి చిక్కేశాను. దేవా నీ కృప నాకు అవసరం ఉంటుంది. దావీదుని ఒక వధువుగా పోల్చుకొని దేవుణ్ణి ఒక వరుడుగా పోల్చుకుంటే ప్రియురాలు దూరం అయిపోతున్నప్పుడు ప్రియుడు కొరకు ఎంత ఆవేదన చెందుతుందో అంత ఫీల్ అయిపోతుంటాడండి దావీదు. దేవుని సహవాసం అనుభవించిన ఎవడు దూరానికి జరుగుతున్నప్పుడు తట్టుకోలేడు ఆ గడియలు. దేవుని సహవాసం లేనివాడే పాపానికి రోజు రోజుకి దగ్గరైపోతుంటాడు. దేవుని అనుభవాల్లో ఉండి పాపానికి చిక్కుకొని మరలా తన పాపపు స్థితి జీవితాన్ని గుర్తించుకున్న తర్వాత చాలా బాధపడిపోతారండి. దావీదు ఏడ్చిన ఏడుపు కట పరుపులు
తేలిపోయే ఉంట వర్ణన అది. దావీదు ఏడుస్తున్న ఆ కన్నీళ్ళ పర్యంతానికి పరుపులు తేలిపోయి ఎంత ఫీల్ అయిపోయాడు చూడండి, మానసికంగా కృంగిపోయాడండి దావీదు. అలాంటి భయంకర పరిస్థితుల్లో పాట రాస్తున్నాడు, అసలే ఫీలింగ్లో ఉన్నాడు, అసలే బాధపడుతున్నాడు. బాధపడినవాడు మరలా నలుగురికి తెలిస్తే ఇంకా బాధపడే పరిస్థితి. అయినా వెనకడుగు వేసుకోకుండా తనకు తానే శిక్ష విధించుకోవాలనుకున్నట్టుగా తన పాపాన్ని ఒక సాంగ్గా రచిస్తున్నాడు. పాడండి నా జీవితాన్ని గురించి, ఆశనమైపోయాడు ఎంత బాగుపోతున్నాడు చూడండి. మొదటి వచనం, దేవా నీ కృప చూపున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా అతిక్రమములను తుడిచివేయు. ఆ మాట ఏంటి, నా మీదకి శిక్ష రాకుండా నన్ను తప్పించు తండ్రి అనే దాని ఉద్దేశం కాదు. నా మీదకు వస్తున్న అతిక్రమములు నేను ఎక్కడైతే పడిపోయానో అక్కడి నుండి నీ చిత్తం అయితే తండ్రి నువ్వెంతగా నన్ను శిక్షించాలనుకుంటున్నావో అంతగా నన్ను శిక్షించే, నన్ను కడిగే, ఇక నన్ను క్షమించే అన్న మాటలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా, నన్ను కడగడం నువ్వు శిక్షించడం అయితే నన్ను శిక్షించు తండ్రి. ఎందుకు ఎంత బాధపడిపోతున్నాడు, చేయరాని తప్పు చేశాడు, పరాస్త్రీని మోహించాడు. అది ధర్మశాస్త్రపు ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, పొరుగు వారి భార్యను ఆశించుకో, అది ఒక ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞలో పది ఆజ్ఞ మొదట ఆజ్ఞ ఏంటో తెలుసా, నాకన్నా ఎక్కువగా మీరు ఎవరికి ఉన్నతమైన స్థానం ఇవ్వకూడదు. ఇచ్చాడు దావీదు, ఏమిచ్చాడు తెలుసా, మోహపు చూపుకి ప్రధానమైన స్థానాన్ని ఇచ్చాడు. పడిపోయాడు తెలియకుండానే ఎలా ఆజ్ఞలు మీరేస్తున్నాడు చూడండి. దేవుడు పక్కకు దూశాడు, వ్యభిచార సంబంధమైన ఆలోచనకి ప్రధాన స్థానాన్ని ఇచ్చేశాడు. పొరుగువాని భార్యను ఆశించాడు, అసలు పొరుగు అనేది ఏదు ఆశించవద్దన్న మరొక ఆజ్ఞ దాటేశాడు. ఇక అది చాలదన్నట్టుగా నరహత్య చేశాడు. ఎన్నెన్ని చేసింది ఒక్కటే అనుకోవడానికి వీల్లేదు, తన జీవితం అంచెలంచెలుగా పూర్తిగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైపోయింది. ధర్మం అది దేవునిది, అదొక శాస్త్రం. దేవుని ఆజ్ఞలు ఉల్లంఘన జరిగింది, సాక్షాత్తు దేవుడే అండి. నువ్వు వచ్చింది దేనికి, గొర్రెలు కాస్తున్న నిన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి, గొర్రెలు కాస్తున్న నిన్ను తీసుకొచ్చి ప్రజలకు నాయకుడిగా చేసింది. ఇశ్రాయేలు కాపురాలు పాడు చేస్తావని కదా దావీదు, సమాజాన్ని ఉద్ధరిస్తావని తీసుకొచ్చావు. నువ్వేం చేస్తున్నావు, సమాజంలో నా అమాయకుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నావు. అంత అన్యాయం జరుగుతున్నాడు. దావీదును చూస్తున్నప్పుడు కింగ్ అనాలనిపించదు, ఇజ్ అ క్రిమినల్, అక్యూజ్డ్ కదా నువ్వు, ముద్దాయి కదా నువ్వు, దేవుని ఎదుట నేరస్తుడు కదా నువ్వు. ఒకరోజు దావీదును చూస్తే బతికేయాలనిపించింది అంటే, ఒకరోజు దావీదును చూస్తే మగాడంటే వీడ్రా బాయి అనాలనిపించింది. నిజాయితీగా నిలబడ్డాడు. ఇస్రాయేల్ అందరూ పంచులు ముడేసుకుని డేరాలకు దూరేసిన రోజుది, ఒకడు 6 అడుగులు అజానబావుడు, జానడు పొడవున్న ఒక వ్యక్తి వచ్చాడు. వాడి పేరు మనకు తెలుసు, గొలియాతు. వాడు సవాలు ఎన్ని రోజులు చేశాడు తెలుసా, 40 రోజులు. 40 రోజులు జీవితంలో ఇస్రాయేల్కి సవాలు ఇస్తున్నాడండి. అరే మగాడు ఎవరు లేరు, నేను అడుగుతున్నాను, మా ప్రజలు వచ్చి మీ మీదకి రావడం, మీ ప్రజలు మా మీదకి రావడం, జనాలు కొట్టుకోవడం, ఈ వారు నాకు ఇష్టం లేదు. ఒక డిసైడ్ పెట్టుకొద్దాం, డిబేట్ చేసేసుకుందాం. మా ప్రజల తరఫున నేను నిలబడతాను, మీ ప్రజల తరఫున మగాడు మనగాడు అన్నవాడు ఒక్కడు నిలబడండి, రండి. ఎన్ని రోజులు అడిగాడు తెలుసా మాట, 40 రోజులు. మరి 6 అడుగులు అజానబావుడు, కురులతో అందం కలిగిన సొగసైన సౌలు ఏమయ్యాడు, పరారైపోయి డేరాలో ఉన్నాడు. వాడిని చూస్తేనే సగం చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరిని ఆ గొల్లియాలి, ఈడెవడండి, ఎత్తపడ ఉన్నాడు. వాడు చూసేసరికి ఆకారం చూసి అర్థమైపోతుంది, ఖచ్చితంగా మమ్మల్ని జయించలేకపోతాడండి. వాడికి దీటైన వాడే ఒక పక్షాన మాట్లాడుకుంటే ఇస్రాయేల్ రాజు మొదటి రాజు సౌలు అయినా గజగజగజగజ. ఇప్పుడు ఆకారంతో కాదు, గుండె ధైర్యం ఉన్నవాడు కావాలి.
గొలియాతికి సమానంగా ఉన్నవాడు లేదా గొలియాతి మీద ఒక అడుగు ఎక్కువ ఉన్నవాడు ఎవడున్నాడని ఇశ్రాయేల్ ఎరగలేదు. ఉన్నా ఉండే ధైర్యం కావాలి. అటు చూశారు ఇటు చూశారు, ఇశ్రాయేల్ అందరూ ఒకరినొకరు తడుపుకున్నారు, సరిపోలేదు ధైర్యం. ఒకవేళ మనం అందరం వెళ్ళి వాడిని కొడదామన్నా ఎవడికి ధైర్యం లేదా? హడలు పోయి గుడారంలో కూర్చొని ఉదయం టిఫిన్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, సాయంత్రం డిన్నర్ వరకు అలానే గడిపేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు గుడారంలోనే అయిపోతున్నాయి. మగాడెవడో బయటకు రావట్లేదు. ఈలోపు క్యారేజీ పెట్టుకొచ్చాడు ఎవరు, దావీదు గారు అనే కన్నా ఒక బాలుడు అంటే బాగుంటుంది, చిన్న బచ్చా, మీ లాంగ్వేజ్ అదే కదా, బచ్చా వచ్చాడు, చిన్నడు వచ్చాడు, చాలా చిన్నడు, చూడడానికి ఎర్ర ఎర్ర బొగ్గలు కర్లింగ్ అయ్యారు. ఓ క్యారేజీ పెట్టుకుని అరణ్యపు ప్రాంతాన్ని నడుచుకుంటూ అనర దగ్గరకు వచ్చేసాడు. మైళ్ళ మైళ్ళ దూరం నడుచుకుంటాడు, మంచి ఎనర్జీగా ఉన్నాడు చూడడానికి. ఏం జరుగుతుందని అబ్జర్వేషన్ చేసి, అన్నలారా నాన్న మంచి ఆహారం పంపించాడు రెండు తిందులు అన్నాడు. అరే జీవితాలు బాగు మేము పెడుతుంటే మధ్యలో క్యారేజీ అంటే వింటారు నువ్వు అన్నట్టుగా చూసాడు దావీదు. ఇంకా మగతనం చచ్చిపోయి బ్రతుకుతున్నావు 40 రోజుల నుంచి, నువ్వేంటి మధ్యలో వచ్చి భోజనం అంటా, అయినా నేను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి అని పెద్దడు బాగుపడ్డాడు. తర్వాత విన్నాడు అసలే దావీదుకు ఆతృత ఎక్కువ, ఏం జరుగుతుందో వినాలని. ఆ వింటున్నప్పుడు విన్న వార్త దావీదు చెవిన పడింది, ఇశ్రాయేలు మగ పురుషులందరినీ సైనిక సమూహాన్ని సవాలు చేస్తున్నాడు ఒక సున్నితి లేని ఫిలిస్తీయుడు. ఇశ్రాయేలు సైన్యం తరపు నిలబడేవాడు ఒక్కడో లేడా? ఒక్కడు ఒక్కడో లేడా? అన్యుల దేవుని పక్షాన, అన్య దేవుల పక్షాన నేను నిలబడ్డాను. నిజదేవుడు మీరే అని, ఏకదేవుడు మీరే అని మీసాల మెలవేసి నిలబడుతున్నారు కదా, రండి రా నా మీదకి అన్నట్టుగా నిలబడ్డాడు ఎవడూ లేడే. దావీదు బాలుడైన వాడు మాత్రం పౌరుషంతో చూస్తున్నాడు. ఎవడు వాడు? ఇన్ఫర్మేషన్ అడిగాడు. వాడు గొలియాదు, ఫిలిస్తీన్ల సంతతి వాడు. అవునా? ఇశ్రాయేల్ దేవుడైన వాడిని వీడు ఇన్ని కఠినమైన మాటలు అనడం ఏంటి? నేను భరించలేను, సీన్లోకి నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు. సీనియర్స్ అందరూ సిగ్గుతో చచ్చిపోవాలి ఆ రోజు. సీన్లోకి నన్ను వెళ్ళమంటారా? అరే సీన్లోకి వెళ్తాడు, హ్యాండ్ చూసే ఎంత ఉందో, 24 అవర్స్ జిమ్మే చేస్తాడట. నువ్వేంటి ఆడ హ్యాండ్ అంత లేవు, ఆడ లెగ్ అంత లేవు, వాడు ఇటు చూసావు ఎంత ఉందో, సుమారుగా ఒక మనసు ఎత్తుంది, వాడు డాలు చూసావు ఎంత ఉందో, దాన్ని మోయడానికే చచ్చిపోవాలి మనం, నువ్వెళ్తావేంటా నువ్వెళ్తానంటావేంట్రా అన్నట్టుగా వాతావరణం అంతా అక్కడ ఉంది. దావీదుకి మాత్రం ఒకే ఒక్క ధైర్యం. ఆ నోట విన్నారు, ఈ నోట విన్నారు, సమాచారం మొత్తం తెలుసుకున్న తర్వాత గుప్పమని ఒక వార్త సౌలు చెవులు పడింది. ఇదిగో ఎవడు దావీదట బాలుడట మన ఇశ్రాయేలు పౌరుడేనట వచ్చాడట వాళ్ళు కొట్టడానికి, ఎలాడట ఏమంటారు రాజంటే బాలుడా, ఏదో వాడిని చూడనివ్వండి ఒకసారి చూశాడు. నువ్వు వెళతావా నాయన? వెళతాను రాజా, కొట్టి పాడేస్తాను, కొట్టేస్తావు. సౌలుకు కూడా వింతగా ఉందండి ఆ వాక్యం, చంపేస్తానంటాడు, నేను మగాన్ని కాదా అన్నట్టు చూస్తున్నాడు దావీదు. మేమంతా సైన్యం కాదా అన్నట్టు చూస్తున్నారు దావీదు. అంటున్నాడు ఒక్కసారి నన్ను వదలండి, దేవుని యొక్క నిజశక్తి ఏంటో నేను జీవిస్తాను అన్నట్టు మాట్లాడు. సౌలుకి నమ్మకం లేదు, నమ్మకం లేదు కదా. అయితే మీకు నాకు అనుభవం చెప్తాను, నన్ను చూస్తే మీకు నమ్మకం రావడం లేదు కదా. నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చెబుతాను రాజా, అప్పుడు వినండి. నేను వెళ్ళడానికి అర్హుణ్ణి కాదు, నా గోల్డ్ మెడల్ తెలుసుకున్న తర్వాత అప్పుడు నన్ను పంపించాను. మొదలు పెట్టాడు చూడండి బయట ఉంటుంది. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం అందరూ చూడాలి. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం నుండి అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దాని తరిమి చంపి దాని నోట నుండా గొర్రె పిల్లను విడిపించిదిని. ఆ మాటలు ఎలా ఉన్నాయి?
రాజా అని వెళ్ళడానికి తగనన్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. నేను మా నాన్న గొర్రెలు కాసే గొర్రెలు కాపర్ని, గొర్రెలు కాపర్ని కదా అని చిన్న స్నేహితుండే ఒక అనుభవం చెప్పిన. గొర్రెల మందులు ఒకరోజు గొర్రెను సింహం వెలుగుబట్టి ఎత్తుకుని పోతున్నాయి. సింహాన్ని ఎత్తుకుని పోతున్నప్పుడు, గొర్రె పిల్లలు సింహం ఎత్తుకుని పోతున్నప్పుడు నేనేం చేశాను తెలుసా? గొర్రె పిల్లని ఎక్కడైనా వదిలేద్దని వెనక అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత వచ్చి ప్రాథమిక చికిత్స చేయలేదు. మరేం చేసినా తెలుసా? సింహపు నోరుని చీరి గొర్రె పిల్లను బయటికి తెచ్చి. ఆ సీన్ ఎలా ఉంది మీకు? సింహం అంటే ఎంత ఉంటుందో తెలుసా? మన ఇండియాలో ఉన్న సింహాలు కదా ఇవన్నీ, డొక్కు సింహాలు. మన ఇండియాలో సరైన ఆహారం ఎక్కువ బక్కచిక్కు అంటే మన ఇండియాలో 250 సింహాల కన్నా ఎక్కువ లేవు ప్రాథమిక లెక్కల ప్రకారం. ఆఫ్రికా సింహాలు కానీ మధ్య ఆసియా సింహాలు కానీ ఎలా ఉంటాయో తెలుసా? దాని తలే ఈ టేబుల్లో సగం ఉంటుంది. దాని తల పంజ ఇచ్చి కొట్టిందంటే ఆ దెబ్బకి మరలా బ్రతికే అవకాశమే లేదు. గేదెలు ఆవులు కొడుతుంటారు చూసారు అప్పుడప్పుడు, అప్పుడప్పుడు నేషనల్ జాగ్రఫీ అది చూడండి, సీరియల్స్ సినిమాలు కాకుండా. అది కొడితే అమాంతం టన్నులు టన్నులు ఉన్న బరువు ఉన్న గేది అక్కడికక్కడ కుప్ప కూలిపోతుంది. అంత ఎనర్జీ ఉంటుంది సింహానికి, కొడితే మళ్ళీ కదలదు. ఇక దాని పంజా దెబ్బ అలా ఉంటే తన కంఠం యొక్క బలం ఎలా ఉంటుంది? అది అమాంతం ఒక్కసారి ఉరికి నిలబడింది అనుకోండి, 6 అడుగులు పైన వస్తుంది దాని హైటు. ఇలా నిలబడిందంటే దాని హైటు 6 అడుగులు పై మాట. అలాంటి సింహాన్ని టన్నులు టన్నులు బరువు ఉన్న దాన్ని ఒక గొర్రె పిల్లని ఆ సింహం ఎత్తుకొని పోతుంటే రాజా నేనేం చేశానో తెలుసా? దాని నోరు చీరి గొర్రె పిల్లను తెచ్చేసాను. ఇప్పుడు సౌలుకి ఎలా ఉంటుంది? ఈడెవడరా, ఇటు సింహాన్ని చీరేసావా? విన్నది నిజమే, సింహాన్నే చీరేశా. సింహాన్నే చీరి గొర్రె పిల్లను తెచ్చారంటే ఈ గొలియాతు గడు ఏ పాటి వాడు అన్నట్లేదు. సింహాన్నే మట్టి కనిపించారంటే వీడే పాటి వాడు, వీడు మనిషి, వీడు ఎంత పొడవు ఉన్నా. క్రూర మృగం నోటిలో నుండే గొర్రె పిల్లను బయటకు తీసుకొచ్చాను, వీడు ఏ పాటి వాడు రాజా? ఈసారి చెప్పండి నేను వచ్చా రెడీయా అన్నాడు. ఇంక మాటలేదు, చూపులేదు ఎవరికి? సౌలుకి. పోనీ సింహం మీకు సెట్ అవ్వలేదంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఎలుగుబంటి కూడా వచ్చేసింది. ఎలుగుబంటి ఎలా ఉంటుంది? ఎలుగుబంటి ఎలా చంపుతుంది తెలుసా? ఎలుగుబంటి ముందు కొట్టేస్తుందండి, వెనక దెబ్బ ఒకటి వేసిన తర్వాత ముందు అది కంఠం పీకు పట్టుకోవడానికి ముందు తన బరువు అంతా మీద వేసేస్తుంది. ఆ బరువుకి ఊపిరాడక చచ్చిపోతుంది జీవి. తన మీద పడిన తర్వాత ఆ బరువుకి ఏ జీవైనా చచ్చిపోతుంది, అంత బరువు ఉంటుంది ఎలుగుబంటి. అలాంటి ఎలుగుబంటి నుండి ఏం తెచ్చాడు? గొర్రె పిల్లని తెచ్చేసాడట. ఇంటి ఇవన్నీ అంటున్నప్పుడు ఆ రోజు సౌలుకి ఎలా ఉండుంటుంది? కంగారు అయిపోయి నొదలపోతే నన్నే కొట్టేలా ఉన్నాడు అనుకోండి. గొలియాదు ఇప్పుడు ఏ పాటి వాడు? ఎలుగుబంటిని చీరేసిన వాడు, సింహాన్ని చీరేసిన వాడు. ఎలాంటి మగాడు ఈ బాలుడా? ఆశ్చర్యపోయాడండి సౌలు. అప్పుడు సిద్ధం చేస్తున్నారు చూడండి, మరలా చదవడం బాగుంటుంది అన్నమాట 34. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండ సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని. సింహం గడ్డం పట్టుకుని కొట్టి చంపేశాడట. మీకు ఎలా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. సింహం గడ్డం పట్టుకొని కొట్టి చంపేశాడట. సింహం మేకపిల్లను కొట్టేశాడంటే బాగుండు, గొర్రె పిల్లను కొట్టాడంటే బాగుండు. మనకి కుక్క పిల్లే భయపడదు అవునా కదా? కుక్కను చూస్తే అంత దూరం ఉంటుంది. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని కానీ ఎవ్వడే ఉంటాడు మగాడని. అలాంటిది సింహాన్ని గడ్డం పట్టుకొని టన్నులు బరువు ఉన్నదాన్ని ఎలా కొట్టే, ఎలా కొట్టాడమేంటి? వెనకున్నది ఎవరు? దేవుడు. దేవుడు ఉంటే ఎనర్జీ ఏరుగా ఉంటుందండి. ఒకరోజు చేతగాని వారందరూ సమాచారం తేయడానికి అన్యుల దేశానికి వెళ్తారు. ఇస్రాయేలు పురుషులందరూ యెహోషువ నాయకత్వంలో మోసే నాయకత్వంలో ఇదిగో వాగ్దాన భూభావం మనకు దగ్గర పడుతుంది,
ఆ దేశం యొక్క సమాచారం తెలుసుకుని రండి, ఏగుల వారికి మిమ్మల్ని పంపుతున్నామని ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క ప్రధాన పురుషుని పంపిన తర్వాత ఈ ప్రధాన పురుషులు వచ్చి అన్న మాట ఏంటో తెలుసా, నాయిగా సమాచారం తీసుకొచ్చాం, మాకు విషయం అర్థమవుతుంది. వాడు ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు తెలుసా, 6 అడుగులు పొడవు ఉన్నాడు. వాడు చూస్తే వాడు దృష్టికి మనం ఎలా ఉన్నాం తెలుసా, మెడతల వలె ఉన్నాం అంటారు. విశ్వాసం లేని భ్రష్ట జనాంగం ఇస్రాయేల్. వాగ్దాన భూభాగాన్ని మీకు ఇస్తానని పితరుల కాలం నుండి దేవుడు వాగ్దానం చేసి పంపిస్తే వచ్చిన తర్వాత సమాసారం తీసుకుని వచ్చిన ఈ పెద్ద మనుషులు ఏమంటున్నారు తెలుసా, ఆ జనుల దృష్టికి మనం మెడతల వలె ఉంటున్నాం అన్నాడు. కానీ విశ్వాసం ఉన్న యెహోషువా ఏమన్నాడు తెలుసా, మిడతల్లా ఉన్నా మిడతల పక్షాన యెహోవా ఉంటే విజయం ఎవరిది, మిడతలదే. ఆకారం చూడకు, వెనక్కున్నవాడు ఆకారం చూడు. విశ్వాసం చూడు, మన చిన్నవారం లోకానికి, కానీ మన వెనక్కున్నవాడు చాలా పెద్దవాడు. మిడతల్లాంటి వారు అన్నారు, కానీ మిడతల పక్షాన సైన్యములు కదిపది ఒక యెహోవా ఉంటే విజయం వాటిదే. దావీదు విజయం సాధించడానికి అదే కారణం. దావీదుకి ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇచ్చాడు తెలుసా, దావీదుకి ఈ మృగాలతో ఈ ఫైటింగ్ సీన్ ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా, ఒక రోజు నువ్వు ఒకరిని కొట్టబోవడానికి ఇది ట్రైనింగ్ అన్నమాట. అందుకే గొర్రెల కాపులు సీన్లోకి దించాడు. దేవుడు ముందు నేను ఒక దిక్కుని నడిపించాలి అంటే ముందు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు దేవుడు. ఊరకే తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టడు, కొన్ని తెలియదు మనకి. అంచెలంచెలుగా నలిగిపోతున్న పరిస్థితుల మధ్య ఎలా నిలబడ్డాడో మనకు అర్థం అవ్వాలంటే ప్రారంభపు స్థితి నుండి తెలియాలి. అలాంటి వీరుడు, సూర్యుడు, బాలుడు, దావీదుని ఎర్రని బొగ్గలు వంటి వాడు. ఇశ్రాయేలు మగ పురుషులను మీసాల మేలు వేసుకున్న వారి మధ్య నిలబడ్డాడు. నూనె మీసాలు కూడా లేవు దావీదుకి. మీసాల మేలేసి చంపంగ నూనె రాసుకొని గిరజాల గిరజాల పెంచుకున్న సౌలు రాజు సైతం గజ 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 ఓకే, నీ ఎక్స్పీరియన్స్ బాగుంది నాయన, వెళ్తావా అయితే వెళ్తానంటా. ఏం చేయమంటావు, ఓకే వెళ్తానంటున్నావు కదా, నీకు విషయం చెప్తాం, ఇలా రా అని దగ్గరికి వెళ్ళటం. ఇదేంటో తెలుసా, కవచం ధరించుకో. ఇదేంటో తెలుసా, డాలు. డాలు అంటే తెలుసు కదా, ఆయుధం ఏదన్నా వస్తే అడ్డుగా పెట్టుకునేదని డాల్ అంటారు. ఈ డాల్ పట్టుకుని ఆయన, ఇదిగో కత్తి, నేను దీన్నే వాడుతుంటాను. ఇవన్నీ ధరించుకొని మొత్తం సామ్రాజ్యం అంతా దావీదుకి ధరింపజేశారంటే దావీదుకి ఎలా ఉందో తెలుసా, ఏంటి బిల్డప్ అన్నాడు చూశాడు. మరి ఇన్నున్నా మీకు ఇన్ని రక్షణ ఉన్నా మరి మీకు ఏమైపోయింది, వెనక్కు ధైర్యం గుండె ధైర్యం లేదు, ఎన్నుంటే సుఖమేంటి, ఎన్ని ఆయుధాలు ఉంటే సుఖమేంటి, ఎన్ని ఫిరంగులు ఉంటే సుఖమేంటి, లోపల ధైర్యపు గుండె కావాలి అప్పుడు అన్నాడు. ఆ మాట భలే ఉంటుందండి, చూడండి ఒకసారి అదే 17 అధ్యాయం 18 వచనం నుండి మరియు క్షమించండి 38 వచనం నుండి 17 38 పిమ్మడ సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించింది. ఈ సామాగ్రి దావీదునకు వాడికి లేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళ కలిగినది లేదు చూసుకున్న తర్వాత దావీదు, ఇవి నాకు వాడిక లేదు వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసిను. అన్నీ ధరింపజేసిన తర్వాత అన్నాడు, ఇది నాకు సెట్ అవ్వలేదండి అని. అంటే అది ఎలా ఉందంటే లోపల సరుకు లేకపోయినా పైన సూట్ వేసినట్టుంది అన్నమాట. అలానేనా, చాలామంది అలా చెప్తుంటారు, నేను సెట్ చేసుకో భయ్యా, సూట్ వేసుకో భయ్యా. ఎందుకు భయ్యా, సరుకు లేకపోతే ఎందుకు, ఉండాల్సింది మ్యాటర్ ఉండాలి, భక్తి ఉండాలి. అది లేకపోతే బయట ఎన్ని అంగులు ఉంటే సుఖం ఏంటి, మనకు కూడా అంగు ఉంటేనే వింటాం. సూట్ వేసుకుని బెంగళూరు నుండి వచ్చాడంటే జేమ్స్ మిస్ అవ్వకుండా వింటారు మీరు. ఏం లేకుండా వచ్చాడంటే ఈడ ఈడవుడు ఇలా ఉన్నాడు. సమాజానికి ఉన్న బలహీనత అది, హంగులు పొంకులు ఏమీ నిలబెట్టలేవు. లోపల భక్తి సామరస్యం ఎంత ఉంది, ఆ సారాంశం తెలియాలి. దావీదుకి ఇవేం సెట్ అవ్వండి, నాకేమి సూటు బూటు తీసేయండి, ఈ డాలు ఈ కత్తి ఇవన్నీ పక్కకు తోయండి, ఇదిగో ఇలా నేలిపోతా. సింహాన్ని కొట్టినప్పుడు ఇది లేదే,
ఎలుగుబంటిని నేలకు అరిపించినప్పుడు ఇది లేదే, ఏమీ నాకు లేవే. ఆ రోజు నా వెనుకున్నది ఇవేమీ కాదు, నా వెనుకున్నది నా దేవుడు అన్నట్టు. ఆ రోజు సౌలుతో ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఎలుగుబంటిని సింహాన్ని జయించినది దేవుడే అన్న మాట మర్చిపోకుండా ఎక్స్పీరియన్స్లో రాయించారు. చూడండి దావీదు అదే మాట పైకి వెళ్ళండి ఒకసారి 33వ వచనం, అదే 17:33 33వ వచనం, అదే 37వ వచనం క్షమించండి, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా అన్నాడు. చూసారా ఆ సీన్లో మనం ఉంటే విష్మి ఈ విజయం అంతా నాదే, సింహాన్ని కొట్టింది ఎవరు అనుకుంటున్నారు నేనే అని చెప్తా ఉన్నా కదా. చిన్న విజయం అంతేనే మొత్తం మనకే కావాలనుకుంటామండి. దావీదు సింహాన్ని కొట్టి ఎలుగుబంటిని కొట్టింది, అసలు నాలో ఏమి లేదండి, ఇదంతా చేసింది ఎవరో తెలుసా దేవుడు అన్నట్టు. సింహాన్ని జయించింది నేను కాదు, నా వెనకున్న దేవుడు. ఎలుగుబంటిని మట్టి కరిపించింది నేను కాదు, నా వెనకున్న దేవుడు. దేవుడు నైలిట్ చేస్తున్నాడు దేవుడు. అదే చూస్తాడు మనసులో దేవుడు. ఒక మనిషి దేవుని పక్షాన నిలబెట్టినప్పుడు సమాజానికి తనను తాను కనపరుచుకుంటున్నాడా, నన్ను సమాజానికి చూపిస్తున్నాడు. విజయాలు ఇస్తాడు ముందు ముందు. చాలా ఘనకార్యాలు మన జీవితంలో జరుగుతుంటాయి, విజయాల మీద విజయాలు, విజయాల మీద విజయాలు, ఇవన్నీ వస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు ఈ విజయంలో వీడిని వీడు సమాజానికి పరిచయం చేసుకుంటున్నాడా, నన్ను సమాజానికి చూపిస్తున్నాడా. కానీ మనం ఏం చేస్తాం, దీనికి ప్రధానమైన సూత్రధారి పాత్రధారి ఇట్స్ మీ నేనే దీనంత ఈ విజయం ఎవరు కష్టం లేదు నేనే అని చెప్తున్నా దేవుడు. అందుకే ఆ తర్వాత మన జీవితం ఎంతగా చెదిగిపోవాలి, అంతగా చెదిగిపోవాలి. చెదిగిపోరు కదా తెలుసు, మీకు కూడా ఎక్స్పీరియన్స్ కనబడరు. దేవుణ్ణి మరుగు చేసి సమాజానికి మనల్ని మనం చూపించుకుంటే ఒకరోజు కనుమరుగైపోతున్నాం అంత. దావీదులు నచ్చిన సుగుణం దేవునికి అదే, వీడి విజయంలో వీడి బలహీనతల్లో నన్ను సమాజానికి చూపిస్తున్నాడు, అది నాకు కావాలి. వీడు మగాడు, ఇలాంటి వాడిని సమాజంలో నిలబెడితే వీడిని వీడు సమాజానికి చూపించుకోడు, నన్ను సమాజానికి చూపిస్తాడు. ఫిలిస్తీయుడు అయిన గొలియాతును వచ్చేలా చేసింది దేవుడే, వాడు కోతలో కూసేలా అనుమతిచ్చింది దేవుడే. ఎందుకంటే యెహోవా సెలవు లేనిదే ఎవడి నోట మాట రావడానికి వీల్లేదు. దేవుడు కొట్టేయాలంటే అప్పుడు కొట్టేస్తాడు ఫస్ట్ డేలోనే. కానీ ఎందుకు రెచ్చగొడుతున్నాడు, ఆ సీను సీరియస్ అయిన తర్వాత సీన్లోకి ఈ బాలుడనే హీరో రావాలి. దేవుడే వాతావరణం అంతా సృష్టిస్తున్నాడు. సౌలుకు బుద్ధి చెప్పాలి, అన్నలకు బుద్ధి చెప్పాలి, మొత్తం అందరూ సీనియర్స్ అంతా ఉన్నారు. మధ్యలోకి బాలుడు వచ్చాడు. సమాజం అంతా పట్టించుకోలేని ఒక కీలకమైన ఒక అంశాన్ని దావీదు సూక్ష్మంగా చూశాడండి. ఎందుకంటే దేవుని విలువలెరిగిన వాడు విలువలకు వెనకడు వేయడు, విలువల కొరకు అవసరమైతే ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. వాల్యూస్ లేకుండా బ్రతికితే వేస్ట్, గుర్తుపెట్టుకోండి. దేవుడు చూసేది ఆ విలువలు, ఆ విలువల కొరకు నాకు విలువనిచ్చే దేవుడు. సీన్ సీరియస్ అయినప్పుడు జరుగుతుంది 38 నుండి 40 వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి నున్నరి రాళ్ళను ఏరుకొని తన యద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిచల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరు వరకు పోయెను. నున్నని రాళ్ళు అధికారిక అంచనా ప్రకారం, పండితుల అంచనా ప్రకారం 500 గ్రాములు ఉంటుందంట. ఇక్కడ 500 గ్రాములున్న రాయిని ఒక సైనికుడు సుమారుగా ఎంత వేగంతో ఇసురుతారో తెలుసా, 150 కిలోమీటర్ల వేగంతో ఇసురుతాడు. ఆరోగ్యకరమైన ఒక పురుషుడు ఒక సైనికుడు 150 కిలోమీటర్ల వేగంతో 50 గ్రాముల రాయి చిన్నది అలాంటివి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వస్తున్నాడు, వస్తున్న తర్వాత మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు 42వ వచనం చాలా ఇంపార్టెంట్, చుట్టూ పారదూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపశీయుడై ఉండడు చూసి అతనికి ధృణీకరించను. ఆ మాట ఎలా ఉందో చూడండి, బైబిల్ భలే ఉంటుందంటే చుట్టూ చూశాడట ఎవడ కనబడ, అంటే దావీదుని ఎత్తుక్కుంటే కానీ కనబడలేదు. సైజ్ ఎంత ఉండాలి మీకు అర్థమైపోవాలి. దావీదుని ఎదుగుతే కానీ కనబట్టలేదంటే సైజ్ ఎంత ఉండాలి,
చాలా చిన్నాడు, చుట్టూ చూశాడు ఎవడు లేడు, అప్పుడు కొంచెం డౌన్ చేశాడు అనమాట. వీడా వీడెవడు ఎర్రగొన్నాడు బాలుడు, హే నువ్వు బచ్చా కూడా రా పోరా అన్నాడు. తృణీకరించాడు, ఒకవేళ నీ మీదకి నేను యుద్ధానికి కాలుదిగితే నాకే నా పురుషత్వానికే అవమానం అది పో అన్నాడు. కానీ ఉన్నవాడు చిన్నోడా, ఆకారంలో చిన్నోడైనా రెచ్చగొట్టి మళ్ళీ గొడవకు కాలు దువ్వే రకం ఎవరు దావీదు గారు. ఏంటి చిన్నోడు అంటావండి, చూసుకుందావా అన్నట్టు మాట్లాడుతున్నాడు చూడండి. ఫిలిస్తీయుడు నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట శపించెను. నువ్వు కర్ర తీసుకుని వస్తున్నావు ఏందిరా బాయ్ అనగానే అది ఎలా ఉందో తెలుసా, వాడికి అవమానంగా ఉంది. ఎవడైనా యుద్ధానికి వచ్చేటప్పుడు కత్తిట్టుకు వస్తాడు, ఎవడైనా యుద్ధానికి వచ్చేటప్పుడు డాలెట్టుకు వస్తాడు, ఎవడైనా యుద్ధానికి వచ్చేటప్పుడు చిరస్థానం ధరించుకుని వస్తాడు. నువ్వేంట్రా కర్ర పట్టుకు వస్తున్నావు, ఇండైరెక్ట్గా చెప్తున్నావు నువ్వు కుక్కోరా నా దృష్టిలో అని. అప్పుడు వెంటనే వాడు కోపం వచ్చి దేవతల పేరుతో ఏం చేశాడట, శపించేశాడట. ఇక్కడ విషయం అర్థం అవ్వాలి, ఈ ప్రపంచ పటంపై ఈ హారిన నేలపై దేవతలన్నీ కల్పింపబడినవన్న సంగతి అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ దేవతలని ఉంటే దానికి పవర్స్ ఉంటే దావీదు అక్కడికక్కడే కుప్ప ఊరిపోవాలి. దేవతలనేవి లేవని బహిరంగంగా నిరూపించాడు దావీదు సాహస కార్యం. దేవతలు వట్టివి, దేవతలనేవి కల్పింపబడిన పౌరాణిక గాథలవన్నీ సమాజంలో రాసుకున్న విమాన్ని. మరి ఏ గ్రంథాలను చూసుకోండి ఇండియన్ హిస్టరీలో అవన్నీ కల్పింపబడిన కావ్యం అంతే. మీరెక్కడ ఇండియా చరిత్ర తిరగవేయండి, మీ ప్రాంతంలో తెలంగాణ డిస్టిక్ే కదా ఇది. మా ఏపీ డిస్టిక్లో దేవుళ్ళు ఉంటారు, మీకు తల్లులు ఎక్కువ ఉంటారు, మాకు తండ్రులు ఉంటారు అటు ఎక్కువ. ఏరన్నా దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, మీకు తల్లులు ఎక్కువ ఉంటారు ఇటు ఎక్కువ. అన్నీ కల్పింపబడినవండి, కల్పింపబడిన దేవతలు కల్పింపబడిన. ఎగ్జాంపుల్ కూడా చెప్పను, దేవుళ్ళకు దేవుడు ఒక దేవుడు ఉంటాడు, ఆయన పేరేం పేరు ఇంద్రుడు. డోంట్ వరీ, ఫీల్ అవ్వకుండా అరెస్ట్ చేస్తే నన్నేం చేస్తారు, మీరేం కంగారు పడతారు. ఆయన్ని ఆయన కావ్యం ఎలా ఉంటుందో తెలుసు, దేవుళ్ళకు దేవుడైన ఈయన ఒకవేళ దేవత దేవుడు ఏదో ఒకటి. ఒక ముని భయంకరంగా తపస్సు చేసుకున్నప్పుడు ముని భార్యనే మోహిస్తున్నాడు, వీడు దేవుడా చెప్పండి. కావ్యం మీకు ఎందుకు ఆ విషయం చెప్తున్నాను తెలుసా, రచయిత యొక్క ఊహలు ఎలా ఉంటే రచన కూడా అలానే ఉంటుంది. రచయిత ఎలా అంటాడు తెలుసా, రచన రాసిన వాడు కామ వికారమైన కోరికలు కలిగిన వాడు కనుక అక్కడ ఆ రచనలో ఆ పాత్రను అలా చిత్రీకరించాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, సమకాలీన సినిమాలు అబ్జర్వేషన్ చేయండి, డైరెక్టర్ యొక్క యాటిట్యూడ్ని బట్టే సినిమా డిజైన్ అవుతుంటుంది. చూడండి ఆ పిచ్చు తొకలక్క రామ్ గోపాల్ వరం ఉంటాడు, వాడి సినిమాలు చూడండి ఎలా ఉంటాయి. వాడు మంచోడు కాదు కాబట్టి ఆ కథ కూడా అలా ఉండదు. చూడండి, చూడకండి, చదవండి, ప్రతిదీ ఆర్టికల్ వేస్తాడు కదా, సినిమాలు చూశారు కనుక. వాడు చూడండి వాడు స్టోరీ ఎంత, వాడు ఊహ వాడి యొక్క క్యారెక్టర్ని బట్టే కథ సిద్ధం అవుతుంటుంది. ఆ పూరి జగన్నాథ్ చూడండి, చెడిపోయిన వాళ్ళందరినీ హీరోలా చేయించు, ఒక్కొక్కడ డైరెక్టర్ యొక్క యాటిట్యూడ్ని బట్టి వాడు కథ సిద్ధం చేస్తాడు. ఇండియాలో ఉన్న గ్రంథాలు కూడా కామ వికారమైన వాళ్ళందరూ కూర్చుని రాసిన గ్రంథాలు ఇవన్నీ. అందుకే అవి ఎలా ఉంటాయో తెలుసా, కామాను కూడా బహిరంగంగా గొప్పగా చెప్పుకుంటారు, సిగ్గు ఇవన్నీ కల్పింపబడినవి కనుక. ఆ రోజు గ్రీకుల దగ్గరుండి, ఆ రోజు మధ్య ఆసియా దగ్గరుండి, ఆ రోజు ఫిలిస్తీన్ల ప్రాంతం దగ్గరుండి ప్రతి అన్య జాతీయుల దేవతలన్నీ కల్పింపబడిన దేవతలు కనుక ఆ దేవతలను నటనడు. మా దేవతల పేరిట దావీదు నేను చెప్పిస్తున్నామని చెప్పిస్తే ఏమైంది, ఉంటే కదా ఏమైనా జరగడానికి, ఏమీ లేదు. చెప్పిస్తావా, దేవుడు కొరకు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా చూడంటున్నాడు దావీదు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేదునని ఆ ఫిలిస్తీయుడు దావీదు తనగా, దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేదును, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని
లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటి చేతనైనను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవా అదే, దేవుడికి నచ్చినది అదే. అక్కడ మంచి మాట అన్నాడు చూడండి, నేను వస్తున్నది నా ఉనికి నిరూపించుకోవడానికి కాదు, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని యావత్తు ప్రపంచానికి నిరూపిస్తాను. ఆ రోజు వారిలో కీలకమైన అంశం ఏంటో తెలుసా, దేవుడు ఉన్నాడా లేడా. మరలా క్వశ్చనే కూడా దేవుడు ఉన్నాడా లేదని. దేవుడు ఉన్నాడా లేదంటే సైంటిఫిక్ విట్నెస్లు కాదు, హిస్టారికల్ విట్నెస్లు ఇవో చూపిస్తుంది బైబుల్. చరిత్రలో దేవుడు ఉన్నాడని నిరూపించే బలమైన సందర్భం ఒకరోజు దావీదు నిరూపించాడు చరిత్రలో. అలా నిరూపించాడు తెలుసు, ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను, అతడే నిజ దేవుడని ప్రపంచం గుర్తించేలా చేస్తాను, దేవుడు ఉన్నాడని మేసం మెలేసుకుని నిలబడే విశ్వాసిని సమాజంలో నిలబెడతానని దేవుడు ఉన్నాడని నేను నిరూపించి చూపించాడు. ఆ రోజు యావత్తు ప్రపంచానికి దేవుడు ఉన్నాడని నిరూపించిన రోజులవి దావీదు యుద్ధం చేసిన కాలం అది. దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ రాకూడదు మరలా, ఇక్కడ ఉన్నాడు అనడానికి ఇదే రుజువు. దావీదు బ్రతికాడలేదు చరిత్ర తిరగాయండి, చరిత్రలో దావీదు యొక్క భౌగోళిక స్వరూపాలు మనం కనబడి దావీదు ఉన్నాడన్నది నిజమైతే దావీదు యుద్ధం చేశాడన్నది కూడా నిజమే. దావీదు యుద్ధం చేశాడన్నది నిజమైతే దావీదు యుద్ధంలో పలికిన మాటలు కూడా నిజమే. ఆ మాటలు నిజమైతే అతను అనుకున్న దేవుడు కూడా నిజమే. అమ్మో దేవుడు ఉన్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఉన్నాడని నిరూపించాడు ఆ రోజు దావీదు. వెళ్ళాడు పరుగు పరుగున, నువ్వేంటి నా దేహాన్ని ముక్కలు ముక్కలు నరికేది, నేను చెప్తున్నాను మీ ఫిలిస్తీన్లందరినీ నేనే నరికి ఆకాశ పక్షులు వేసేస్తాను. ధైర్యం అండి, ఇంకా కొట్టలేదు చేయలేదు, మాటల్లోనే వాడిని సగం చంపేస్తున్నాడు దావీదు, మాటల్లోనే విజయాన్ని చూపిస్తున్నాడు. అయిపోయాడు, ఇక పరుగు పరుగుని వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు, వాడి కత్తిని మీదకెత్తాడు. ఎత్తిన తర్వాత వాడి శిరస్సును వాడు ఈ యొక్క కత్తితోనే నరికేస్తున్నాడు. 18వ అధ్యాయం మొదట వచ్చినండి. దావీదు సౌలుతో మాట్లాడు సాధించినప్పుడు యోనాతాను మాట్లాడుతూ దీనికన్నా ముందు ఆ సందర్భం మనకి ఇంపార్టెంట్. 48వ వచ్చిన ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదుని కలియుటకు అతనికి ఎదురుకు పోగా దావీదు వాడిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తుకుని పోయి తన చంచులో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడుసలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి నుదుటి తొచ్చినందున వాడి నేలను బరులు పడెను. దావీదు ఫిలిస్తీని కంటే బలార్జుడే, యుద్ధము లేకయే వడుసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి వాని దానితో వాడిని చంపి వాని తలను తెగవేసిన ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచ్చుట చూసి పారిపోయి పరారైపోయారు. వాడి కత్తితో వాడి మీదకెక్కి ఎక్కేసాడట, మీదకెక్కి వాడి శిరస్సును నరికేసాడట తనతో. ఎందుకంటే దేవుణ్ణి కాదన్న ఈ గొంతు మరలా ఇంకెప్పుడు మాట్లాడకూడదు. నేను అడుగుతున్నాను, ఆ రోజు ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని నిరూపించాడు దావీదు, ఈరోజు విశ్వంలో దేవుడు ఉన్నాడని నిరూపించాలి నువ్వే. ఆ రోజు ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని దావీదు నిరూపిస్తే ఈ అనంతమైన విశ్వం వెనక దేవుడు ఉన్నాడని నిరూపించే యుద్ధం చేయవలసినది కూడా మనమే. ఈరోజు విశ్వాసంతో యుద్ధం చేయాలి, ఆ రోజు బలంతో యుద్ధం చేసేవారు. యుద్ధం మారింది ఆ తర్వాత, అంచెలంచెలకు ఎదిగిన తర్వాత మంచి విజయాన్ని సాధించుకున్నాడు.
దావీదిని ఎక్స్పీరియన్స్లో నిలబెట్టడానికి వెంటనే సింహాసనం ఎక్కించలేదు. ఇదిగో రాజుగా సింహాసనం మీద ఉంటే కిందున్నవారు ఎలా నలిగిపోతారో నీకు తెలియాలి దావీదు. అందుకే మొట్టమొదటి విజయం సాధించిన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా? సౌలు కింద దాసుని నిలబెట్టాడు. ఒక రాజు సామాన్య ప్రజలను ఎంతగా తొక్కుతాడో కింద దాసుడిగా నీకు అర్థమవ్వాలి దావీదు. అర్థమైంది దావీదుకి. మరలా నేను ఎలాంటి పాలన చేయకూడదు అని ఒక మంచి అనుభవాన్ని నేర్చుకున్నాడు. ఎదిగాడు ఎదిగాడు. ఒకరోజు యుద్ధం గట్టిగా జరుగుతుంది. ఆ రోజు యుద్ధం జరుగుతుందంటే యుద్ధం అనగానే దేవుని పని. పాత నిబంధన కాలంలో యుద్ధం అంటే దేవుని పని. యుద్ధం దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని పని చేయవలసిన పెద్ద ఆయన, ఇందాక చెప్పాను కదా సామెతి, ఖాళీ మెదడు దయ్యాలకు కర్మాగారం. పని లేని వానికి పని చెప్పేది ఒకడు ఉన్నాడు, వాడే గజకర్ణ గోకర్ణ. ఎవడు వాడు? దుష్టుడు. యుద్ధం చేసి కత్తి దిప్పి 10,000 మందితో స్థుతులు అందుకోవలసిన దావీదు పడగ గదిలో నిద్రిస్తున్నాడు. చచ్చిపోయాడు అక్కడే. దేవుని పనికి ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశామో అప్పుడే పాపానికి వెళ్ళిపోతున్నామన్న సంగతి మర్చిపోకండి. దావీదు అక్కడే పాపానికి అవకాశం ఇచ్చాడు. క్రీస్తు పూర్వం దేవుని పని అంటే దేవుని పక్షాన యుద్ధాన్ని చేసి దేవుడు ఉన్నాడని నిరూపించడం. పాత నిబంధన దేవుని పని విధానం అది. అలాంటి దేవుని పనిని నిర్లక్ష్యం చేసి ఏం చేస్తున్నాడో చూడండి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుండి, సులువుగా చిక్కులు పట్టు పాపం ఎంత భయంకరమైనదో, ఒక బలమైన విశ్వాసుని కూడా ఎలా పట్టుకుంటాదో, చక్కటి ఒక మంచి యథార్థమైన హెచ్చరిక చేసే సందర్భం ఇది. 11వ అధ్యాయం మొదటి వచనం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలిచెను. అయితన్న పదమే దావీదు యొక్క క్యారెక్టర్ను తెలియజేస్తుంది. చూడండి ఏం చెప్తున్నాడు తెలుసా? వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు అంటున్నాడు. చూడండి ఈ రోజులాగా ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు చేయరు. యుద్ధాలు చేయడానికి ఒక కాలాన్ని నిర్ణయించుకునేవారు క్రీస్తు పూర్వం ఉన్న రాజుల సంస్కృతి. వసంతకాలం అనువైన సమయం, ఎందుకంటే చలి ఉండదు, వర్షం ఉండదు, ఎండ ఉండదు, సైనికుడు ఎక్కువ చేపు ఎనర్జీ నిలబడుతుంది కనుక యుద్ధం చేయవచ్చు. అందుకే వసంతకాలంలో యుద్ధానికి అనుకూలమైన కాలంగా ఏర్పాటు చేసుకున్నారు. దేవుని పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరవలసిన దావీది మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? బాగా తిని రాజు వంటకాలన్నీ కూర్చున్నాడు. పగలే పడుకున్నాడు. రాత్రి పడుకున్నాడంటే ఒక అర్థం ఉంది. పగలు కూడా పడుకుంటున్నామంటే సుఖం బాగా ఎక్కువైపోయింది అన్నమాట. మొదట్లో బాగానే ఉంటామండి దేవుని పనిలో. మరి ఎదిగే కొద్దీ ఏమవుతుందో నాకైతే అర్థమవుతుంది. ఎదిగే కొద్దీ ఎలా తయారవుతారో తెలుసా? ఎన్ని చేయకూడదో దేవునికి వ్యతిరేకంగా అన్నీ చేస్తారంట. అరే ప్రారంభంలో ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవాడివి, ప్రారంభంలో ఎప్పుడు మోకాల ప్రార్థన చేస్తూ ఉండేవాడివి, ప్రారంభంలో ఖాళీ దొరికితే ఎవరో ఒకరికి దేవుని మాటలు చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు ఖాళీ దొరికితే ఏంట్రా? తినడానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, పడుకోవడానికి విలువను ఇస్తున్నావు. నిర్లక్ష్యం అన్నమాట. నేను చేస్తున్నాను కదా దేవుని పని, నేను చేస్తున్నాను కదా దేవుని పని, ఈ ప్రాంతంలో నేనే కదా చేస్తున్నాను దేవుని పని అని ఏమవుతుంది తెలుసా? నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమే నేను ఊరై పట్టుకుంటుంది. ఆ నిర్లక్ష్యమే మరలా నేను దేవునికి దగ్గర కాకుండా చేస్తుంది. అందుకే వద్దన్నాడు దేవుడు. సులువుగా చిక్కులు పెట్టు, పాపం చాలా ఈజీగా వచ్చేసిందండి. దేవుడు పనిలో ఉండవలసిన దావీదు, నాకేంట్లే ఈజీ నాదే, నా వెనక దేవుడు ఉన్నాడు కదా, నేను వెళితే ఎంత, నా శిష్యులు వెళితే ఎంత అని పంపించేసాడు అంతే. నేను వెళితే ఎంత, నా శిష్యులు వెళితే ఎంత, ఎవరెళ్ళినా విజయం మాదే కదా అని ఒక మండు ధైర్యం వచ్చేసింది. ఆ మండు ధైర్యమే దావీదుని పాడు చేసి పాడేసిందండి.
పడుకున్నాడు పగల తినేసి అంతఃపురంలో పడుకున్నాడు. ఏమైందో చూడండి, ఒకనొక దినమున ప్రొద్దు క్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచున్నాయా. దివారాత్రులు బైబిల్ చదవచ్చు అని శాసనం చెప్పో చదవచ్చుగా. దావీదు తక్కువ చేస్తానని అనుకోకండి, దేవుడే చెబుతున్న మాట ఇది. దివారాత్రులు బైబిల్ చదవాలని చెప్పిన పెద్ద ఆయన చెబుతున్న పని ఏంటో తెలుసా, టైం పాస్ అవ్వట్లేదని మిద్దె మీద తిరుగుతున్నాడట. మిద్దె మీద తిరుగుతున్నావా, తప్పు కదూ, ధ్యానం చేయట్లేదు కదూ. దేవుని కొరకు యుద్ధం అనగా దేవుని పనిచేసి నువ్వు నిర్లక్ష్యంగా ఇంటిలో ఉండి పడుకుని లేచి సంధ్య వేళ మిద్దె మీద తిరుగుతున్నప్పుడు దుష్టుడు అప్పుడే నీ మీద కన్నేశాడు. ఖాళీగా టైంపాస్ కోసం ఎదుగుతున్నావా దావీదు, దావీదు నువ్వు నేను ఎవరైనా టైంపాస్ లేనివాడికి పాస్ చేసే దేవుడు వాడే. మై స్టూడెంట్ రా నువ్వు, అలా తిరుగుతావాడు ఖాళీగా, నీకు లెసన్ చెప్తా నేను రా అంటున్నాడు. వాట్సాప్ ఓపెన్ చేయి, ముఖం పుస్తకం ఉంది కదా ఫేస్బుక్ ఓపెన్ చేయి. ఎప్పుడు ఓపెన్ కానివన్నీ అప్పుడు తెర మీదకి వస్తాయి, మెల్లగా చూస్తుంటావన్నీ. ఎవరైనా చూస్తున్నారు లేదో దుప్పటి కూడా ముసుకేస్తావు, మెల్లగా ఎక్కేస్తుంటుంది. స్టార్టింగ్ చేస్తావా, చెయ్యి. ఎప్పుడు పని చేయని నెట్ ఆ రోజు నీకు చాలా వేగంగా పని చేస్తుంది. నేను చంపలు కదా, నేను తీసేయాలి కదా, ఇనినర్ ఎప్పుడు లాగదు, అప్పుడు మాత్రం 4G కూడా కనెక్ట్ అవుద్ది. అసలే జియోడు ఫ్రీ ఇచ్చాడు కదూ, నేనే ఇప్పించాను, మిమ్మల్ని పాడు చేయాలి కదా. దావీదుకి 4G కనెక్ట్ అయ్యింది అక్కడ, వచ్చాడు. అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, ఏం కనబట్టలేదు దావీదు. ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేసావు, అక్కడే ఓడిపోయావు. దేవుని పని నిర్లక్ష్యం చేసి ఇంటికాడ పడుకున్నావు, అక్కడే ఓడిపోయావు. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఏ సభలైన ప్రత్యక్ష ప్రాంతాలలో పరోక్షంగా జరుగుతున్నా లేదా దూర ప్రాంతాల్లో జరుగుతున్నా వెళ్ళడానికి అవకాశం ఉండి వెళ్ళకుండా ఇంటికాడే తిష్ట వేసావంటే గుర్తుపెట్టుకో, దుష్టుడు నీ మీద కన్నేశాడన్న సంగతి అదే నీకు రుజువు. ఏ ప్రసంగి ఇక్కడన్నది పక్కకు పెట్టు, వినబడుతున్నప్పుడు దేవుని మాట వినబడుతుందని బయలుదేరు. అది కాదని ఇంటి దగ్గర కూర్చున్నా, ఒకవేళ ఇంటి దగ్గరుండి బైబిల్ చదవకపోయినా, ఇంటి దగ్గరుండి దేవుని ధ్యానం చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, దుష్టుడు వెంటనే వేగంగా మన దగ్గరకు వస్తాడు. వాడి వర్ణన ఎలా ఉందో తెలుసా బైబిల్లో, గర్జించు. మింగాడు చాలా ఇష్టం వాడికి, చాక్లెట్ మింగినట్టు మింగేస్తాడు. మనం వచ్చేసాడు దావీదు దగ్గరికి, ప్రతిరోజు చాలాసార్లు ఎక్కాడు. ఎప్పుడు ఎక్కేవాడు దిగేవాడు, ఎప్పుడు ఎక్కున్నాడా చెప్పండి, ఎక్కాడు దిగాడు. అంతఃపురం ఎక్కేవాడు దిగేవాడు. మరి ఏ రోజు కనబడింది, ఆ రోజు ఎంత కనబడింది, కనబడుద్ది. ఈరోజే కదా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, రోజు దేవుని పనిలో వచ్చి అలసటతో పడుకునేవాడివి, ఈరోజు బాగా సుఖం ఎక్కువై తిరుగుతున్నావు, ఈరోజు నాకు దొరకవు. నీ బలహీనత నాకేంటో తెలుసా, నువ్వు దేవునికి దగ్గరగా లేకపోవడం దృశ్యం కనబడ్డదండి. ఏం చేస్తున్నాడు చూడండి, బీకేర్ పై నుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడెను, ఆమె బహు సౌందర్యవతి ఉండెను, చూసి దావీదు దాని సమాచారం తెలుసుకోవడం. ఒక దూతను పంపిన దేవదూత కదా మనిషి, ఒక దూతను పంపిన అక్కడ ఎలా ఉందో చూడండి, ఆ మాట ఎంత బాగా రాశాడు చూడండి. బైబిల్ కొన్ని గొప్పతనం ఏంటంటే భక్తుల బలహీనతలు కూడా చెప్పింది, ఎందుకంటే నీవు నేను బలహీన పడకూడదు అనేసి. అది బైబిల్ కొన్ని విశేషత చెప్తున్నాడు. పైనుండి నడుచుచుండగా స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనబడేలా చేసిన ఎవడు, దుష్టుడు. ఆ రోజు ఏం జరుగుంటా చెప్పనా, నేను సీన్లో చెప్తున్నాను చెప్పండి. సహజంగా ఒక చూపు చూశాడు, ఎవరో స్నానం చేస్తుంది అమ్మాయి అని ఇటు చూడాలన్నట్ల. మొదటి చూపు సహజమైనది, రెండో చూపు మోహం. చూసిన తర్వాత ఎవరో స్నానం చేస్తున్నావు, ఓకే వదిలే వచ్చేయాలి. రెండో చూపు దావీదులో ఉద్భవించింది, అదే చూపు మోహం చూపు. అక్కడ అయిపోయాడండి. సహజంగా కొన్ని దృశ్యాలు మనకు కనబడుతుంటే దానివల్ల నువ్వేం నేరస్తుడు, కానీ రెండోసారి చూడాలనిపిస్తుంది, చూసావు అక్కడే పడిపోతావు. సులువుగా చిక్కులు పెట్టు, చూడుపర్లేదు, నిన్నెవరు చూడట్లేదు కదా, చూడుపర్లేదు, చూడవయ్యా, మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. చూడు ఎన్ని క్వశ్చన్లు, ఎన్ని ఆన్సర్లు మనలో, చూడుపర్లేదు, చూడు చూడనగానే వెంటనే మెల్లగా చూస్తావు.
ఆ తర్వాత పళ్ళు తెప్పలు యేసుక్రీస్తు పురుషుల సైకాలజీ చెప్పాడు ఏంటో తెలుసా, ఒక పురుషుడు ఎట్లా తెలిసిపోతాడో తెలుసా, వాడు చూపుల్లో తెలిసిపోతాడట. పురుషుడు వాడు చూపుల్లో తెలిసిపోతాడు. వాడు చూపు ఎలా ఉంటుందో తెలుసు, అప్పటి వరకు సహజంగా మాట్లాడేవాడు, వాడి యొక్క కామ వికారమైన లక్షణాలన్నీ వాడు చూపుల్లో మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతాయండి. ఒక స్త్రీతో మాట్లాడుతున్న అప్పటి వరకు మాట్లాడుతున్నాడు, సడన్గా వాడు చూపు మారిందంటే అక్కడ అంచనా స్త్రీమూర్తి వీడిలో తేడా వచ్చింది అని పురుషుల సైకాలజీ చెప్పాడు యేసుక్రీస్తు. ఎప్పుడైతే మోహపు చూపు చూసామో అక్కడే మన నాశనం ప్రారంభమైపోయిందండి. దావీదు అక్కడే పడిపోయాడు. ఒకవేళ చూసొచ్చి కిందకొచ్చి ప్రార్థన చేసుకుంటే క్షమింపబడతాడు. చాలామంది తప్పు చేసి ఏమంటారు తెలుసా, అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాదేం తప్పు కదండి, ఆ రోజు నేను మేడ మీద తిరుగుతున్నప్పుడు ఆవిడ స్నానం చేయడం తప్పండి, బహిరంగంగా చేయకూడదు కదండి అంటాం. అను తప్పించుకోవడానికి ఎవరి మీదకి నెట్టేస్తామో తెలుసా, పరిస్థితుల మీద. పరిస్థితులు తప్పు కాదు, నువ్వు తప్పు కనుక పరిస్థితికి లొంగిపోయావు, నువ్వు బాగాలేదు కనుక నువ్వు లొంగిపోయావు, నువ్వు సరిగ్గా ఉంటే పరిస్థితులు ఎన్ని ఉరిలా నీ మీదకి వచ్చినా అసలు పడే అవకాశమే లేదు. ముందు ఎక్కడ బాగాలేకపోతే పరిస్థితులు ఏం చేస్తాయి, మనం బాగాలేనప్పుడే మన కన్నులకు అందంగా కనబడుతుంది. అవ్వాదములకి అప్పటి వరకు రోజు చూసే పండే. ఎప్పుడైతే ఈ విషసర్పపు వాయువులను లోపలికి ఎక్కించుకున్నారో సడన్గా వృక్షపు యొక్క పళ్ళు ఎలా కనబడుతుంది, చూపునకు అందమైనవి. అంటే ఎప్పుడైతే ఆలోచన మారిపోయిందో కన్నులకు అందంగా కనబడుతుంది. అప్పటి వరకు సహజంగా స్నానం చేస్తున్న స్త్రీ ఒకసారి తన లక్షణం మారిపోయేసరికి బహు సౌందర్యవంతే ఉండుట చూసి అన్న పదం వాడాడు చూడండి అక్కడ. ఆమె మూడో వచ్చిన బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి, ఉండుట చూసి ఎవరు చూసి, దావీదు చూసి. దావీదు దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయ కుమార్తెయు ఇత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతనికి రాగా అతడు ఆమెతో శయనించెను, కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, ఎవరని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఎవరని దూత చెప్పిందో, దూత అంటే మధ్యవర్తి, వార్తాహరుడు, దేవదూత కాదు మధ్యవర్తి. కిందన్న ఒక సైనికుని పంపాడు, సైనికుడు చెప్పాడు ఎవరు ఆమె, తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు వచ్చాడు ఊరియాకి భార్య అన్నాడు. భార్య అనగానే అక్కడే సైలెంట్ అయిపోవాలా, పెళ్ళైన స్త్రీ అండి వేరొకనికి భార్య అనగానే వెంటనే 10 ఆజ్ఞల్లో దివారాత్రులు ధ్యానిస్తున్న ఆయనకి తెర మీదకి వచ్చే ఉండాలి ఆ రోజు. పరాయి వాడి భార్యను ఆశించకూడదన్న ఆజ్ఞ గుర్తొచ్చుంటుందా, వచ్చే ఉంటుంది. పర్వాలేదులే అన్నది లోనున్నది, కామం ఉంది కదా, పర్వాలేదులే దావీదు చెయ్యి, ఒకసారి చేస్తే ఏమైంది, ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. పాపం సులువుగా దేవుని ఆజ్ఞలు మీరేలా చేసేస్తుందండి, పాపం సులువుగా దేవునికి దూరం చేసేస్తుంది. దావీదుని అదే చేసింది. ధర్మశాస్త్రంతో ఎప్పుడు కుస్తీ పడుతున్న ఈయన పాపాన్ని జయించలేకపోతున్నాడు. ఒకరోజు దావీదును చూస్తే గొలియాతును కొడుతున్నప్పుడు చాలా అందంగా కనబడ్డాడు. ఒకరోజు ఎలుగుబంటిని పరుగు పరుగు దాని వెనక పరిగెట్టి దాని నేలను గరిపిస్తున్నప్పుడు మగాడ్రా అన్నట్టు కనబడ్డాడు. ఒకరోజు సింహాన్ని చూస్తున్నప్పుడు ఆ సింహపు స్వప్నాల మధ్య సింహ స్వప్నంలో కనబడిన దావీదును చూస్తే బ్రతకాలనిపిస్తుంది. ఈరోజు దావీదును చూస్తే పరాయి వాడు భార్యను ఆశిస్తున్న ఒక క్రూరుళ్ళ కనబడుతున్నాడు. చూస్తే బ్రతకాలనిపిస్తున్న దావీదుని సులువుగా చిక్కులు పెట్టి పాపం. ఒక విషయం చెప్పినా మీకు, ఈ మానవ సంబంధమైన ఈ బంధాలలో ఈ దేహాలలో కోరికలు రావడం సహజం. కోరికలు రావడం తప్పు కాదు, కోరికలను నియంత్రించకపోవడం తప్పు. ఆకాశం మీద పక్షులు ఎగురుతూ ఉన్నప్పుడు పక్షులు ఎగరకుండా మనం చేయలేం, అది మన చేతుల్లో లేదు, అది ప్రకృతి సహజ లక్షణం. కానీ అవి వచ్చి మన తల మీద గూడు పెట్టకుండా మాత్రం చేయగలం, అది మన చేతుల్లో ఉన్న పని. కోరికలు కూడా అంతే,
కోరికలు అనేవి మనసుకు వస్తూ ఉంటాయి, ప్రతి పురుషునికి వస్తాయి. దేహాన్ని ధరించుకున్న ఏ వ్యక్తికైనా కోరికలు రావడం సహజం. ఒకవేళ కోరికలు రావడం లేదని నీ లేదో లోపం ఉందండి. కోరికలు వస్తాయి, వచ్చిన తర్వాత వాటిని నియంత్రించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞలు నెరవేర్చడానికి వంచాలి వాటిని. దావీదు తోలనడిచాడండి, పిలిపించాడు, సమాచారం తెలుసుకున్నాడు. చేయరాని ఘోరమైన కార్యం వ్యభిచారం చేసేసాడు. పోనీ పెళ్ళైన యువకుడు జారత్వం జరిగించాడు అనుకోవడానికి వీలు లేదు. ఏం చేశాడు, పాపాన్ని ఈయనే దగ్గరికి పిలుచుకుంటున్నాడు. సైనించి వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రతను పోగొట్టుకుని వెళ్ళిపోయింది అంటాడు. అక్కడున్న అపవిత్ర అన్న పదం పాపాన్ని పోగొట్టేసుకుందని కాదు. పాత నిబంధన చదువుతుంటారు కదా, అపవిత్రత కలిగిన అపవిత్రత పోగొట్టుకుని మరలా తాను తన ఇంటికి వచ్చిన పదం రాయబడింది. అక్కడ అపవిత్రత అంటే ఏంటో తెలుసా, అపవిత్రత అంటే ఏంటో తెలుసా, పాపాన్ని పోగొట్టుకునేది కాదు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా ఈ సంభోగంలోకి వెళ్ళినప్పుడు వారికి వచ్చే శరీర సంబంధం అనే ఈ రతిన్స్ వాటిని క్లీన్ చేసుకునే విధానం కోసం చెప్తున్నాడు. ఆ దేహశుద్ధిని జరిగించుకుని స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయింది ఏమీ తెలియనట్టు. చూశాడు దావీదు. ఒకరోజు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏమని వచ్చిందో చూడండి, 4వ వచనం ఐదా, ఆ స్త్రీ గర్భవతి, 5వ వచనం, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అయితేనని దావీదునకు వర్తమానం పంపగా దావీదు ఇత్తీడకు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చును. 5వ వచనం ఒకసారి చూడండి, ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అయితేనని దావీదుకి వర్తమానం పంపగా. ఆ వార్త దావీదుకి ఎలాంటిది, పిడుగులాంటి వార్త. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాకుండా స్వీట్లు పెంచుకున్నారు రోజు కదా, శబాస్, మీరు తండ్రి అయ్యారండి. సమాజంలో తలెత్తుకు తిరగండి దావీదు గారు అనే రోజు కదా అది. ఆ రోజు ఏంటో తెలుసా, దావీదు తప్పు చేశాం కదా ఒకరోజు మనందరం కలిసి, నేను గర్భం దాల్చాను, పాపానికి రూపం నాలో రోజు రోజుకి పెరుగుతుంది, ఏం చేయాలి అన్నట్టుగా పంపించింది రాజు దగ్గరికి వార్త. ఏమీ తెలియనట్టు పంపించేసరికి దావీదికి అర్థమైంది, భర్త యుద్ధానికి వెళ్ళి నెలలు నెలలు రోజులు అవుతుంది, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి నెల బాగా వినాలి. దావీదు యొక్క ఈ క్రిమినల్ మైండ్ ఇక్కడ కనబడుతుంది. దావీదు అనకూడదు, దుష్టునిలో మనం పడిపోతే ఒక మనిషి ఎంత భయంకరంగా వ్యవహరిస్తాడో ఇక్కడ మనకు కనబడుతుంటుంది. ఒకరోజు ఈరుడు సూర్యుడు సింహాన్ని కొట్టినవాడు, ఎలుగుబంటిని జయించిన వాడు, ఫిలిస్తీయుడైన గొలియాతుని కొట్టిన మహావీరుడు ఈరోజు స్త్రీని జయించలేక పాపంలో విలవిలలాడిపోతూ చేయరాని భయంకరమైన కార్యాలు చేస్తున్నాడు. నేను గర్భవతిని అయ్యాను అనగానే ఆ వార్త విన్న దావీదు వెంటనే ఎవరిని పిలిపిస్తున్నాడు తెలుసా, ఉరియాని పిలిపిస్తున్నాడు. ఎందుకు ఉరియాని పిలిపిస్తున్నాడు, ఎందుకు, శబాసర్ అబ్బాయి మీ ఆవిడ గర్భవతి, నీకు సెలవులు ఇస్తున్నాను అన్నాడా, సీఎల్ పెట్టుకో అన్నాడా, లేదే. మరెందుకు, ఎందుకు తెలుసా, దావీదులో క్రూరత్వం మెల్లమెల్లగా బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ రోజు వైద్యశాస్త్రం లేదు కదా పిండాన్ని కట్ చేసి తీసేయడానికి, ఆ రోజు వైద్యం అంత అభివృద్ధి చెందలేదు కదా అబార్షన్ చేయించడానికి మూడో కంటికి తెలియకుండా, ఆ రోజు వైద్యం కొత్త పుంతలు తొక్కలేదు కదా పాపాన్ని కప్పేసుకోవడానికి. దావీదుకి ఇటూ లేని పరిస్థితుల మధ్య సంప్రదిస్తున్నది ఒకటే, ఎత్తుకు పై ఎత్తేయాలి, మోసంని మోసంతో ఇంకా జయించాలనుకుంటున్నాడు. వైద్యశాస్త్రపు అనుభవం లేని ఆ కాలంలో దావీదు ఒక కుయుక్తి ఆలోచనకి వస్తాది పలుకుతూ పాత్రలు ఎవరిసిన అది సులువుగా చిక్కులు పెట్టు పాపం పిలిపించాడు భర్తను. ఎందుకు భర్తను పిలిపించాడు, ఎక్కడ సమాచారం తెలుసుకోవడానికి కాదు. దావీదు అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నాడు. చివరకు నిలువెత్తు రాజు అబద్ధికుడుగా మారిపోతున్నాడు అండి. చూడండి, దావీదు చూడాలనిపించింది ఈ అధ్యాయంలో అసలు. 7వ వచనం, ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను యుద్ధ సమాచారమును అడిగను. తరువాత దావీదు ఇంటికి పోయి
శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవియ్యగా ఉరియా రాజనగర్ నుండి బయటికి వెళ్ళెను. అతని ఎనుక రాజు పలహారం అతని ఎంతకు పంపించను కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవారి సేవకులతో కూడా తన రాజనగరి ద్వారమున పడుకొనెను. అర్జెంటుగా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం జరుగుతున్న ఆ సీన్లో నుండి ఒక సైనికుని పిలిపించాడండి. ఉరియా అంటే చిన్నోడే, ఇంకా తెలుసా చరిత్ర అంతా చెప్పడానికి టైం జరగదు. 30 సైనికులు ఉంటారు, కత్తి నైపుణ్యం కలిగిన సైనికులు. దావీదుకి ఎప్పుడు రెడీగా ఎలాంటి భయంకరమైన మోపుగా జరుగుతున్న యుద్ధాన్ని అయినా కొట్టే వీర సైనికులు ఉంటారు 30. ఆ 30 ఒక వ్యక్తి ఎవరు? ఉరియా. మంచి సైనికుడు అన్నమాట. అలాంటి యుద్ధ వాతావరణం నుండి ఒక సైనికుని ఇంటికి రప్పించాడు ఉరియాని. రప్పించి ఏమడుగుతున్నాడు తెలుసా? అంతా బాగా ఉన్నారా? టయానికి భోజనం చేస్తున్నారా? ఉదయం టీ వస్తుందా? సాయంత్రం డిన్నర్లో ముందు స్నాక్స్ ఇస్తున్నారా? ఇలాంటివి అడుగుతున్నాడండి. బాగుంది కదా కులాస. ఇది అడగడానికి యుద్ధంలో జరుగుతున్నాడు వెనక్కి పిలిపించేసి పై పచ్చికి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సమాచారం తెలుసుకోవడానికి పిలిచాను నేను. అవునా? అంత ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే ఈ పెద్ద మనిషి దావీదు గారు, ఆయన ఆ రోజు ఆ స్త్రీని పిలిపించడానికి ఒక దూతను పంపవు సమాచారం తెలుసుకోవడానికి. మరి ఈ దూతనే ఆ రోజు మరలా అక్కడ పంపచ్చు కదా. ఉరియాని ఎందుకు సీన్లోకి తెస్తున్నావు? ఏదో చేస్తున్నావు, ఏదో ఎత్తుగడేస్తున్నావు. దొరుకుతున్నారు చూసారా? దొంగతనాలు చేసినప్పుడు అలాగే దొరుకుతారు దొంగలందరూ. పంతను ఉండదు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు. ఏదో చేస్తున్నావు, ఏదో ఎత్తుగడేస్తున్నావు. నీకు నిజంగానే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ రోజు ఆ స్త్రీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక దూతని పంపు. ఈ దూతని అక్కడ యుద్ధానికి పంపచ్చు కదా. యుద్ధంలో ఉన్నవాడిని ఎందుకు పిలిపించావు? ఏదో చేస్తున్నావు, పాపానికి నాంది పలుకుతున్నావు దావీదు. వెంటనే అంటున్నాడు పాపం. ఏమైనా సజెషన్ ఇస్తున్నాడో చూడండి దావీదు గారు. 8 తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోమని ఉరియాకు సెలవీయగా పోలీసులకు సెలవులే దొరకు. మీకు ఏ డిపార్ట్మెంట్లో అయినా సెలవులు దొరుకుతాయి తప్ప పోలీస్ డిపార్ట్మెంట్లో సెలవులు దొరకవు అండి. సైన్యంలో బార్డర్ కవాతులు చేస్తున్న మిలిటరీలో సెలవులు దొరకవు యుద్ధాలు జరిగే టైంలో. అలాంటి టైంలో సైనికుడికి ఫ్రీగా సెలవులు ఇచ్చేస్తున్నారు ఎవరు? దావీదు గారు. ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో. అండ్ శ్రమ పన్నుడు తెలీదు పడుకోవాలో లేదా తిరగాలో ఈయన చెప్పాలా? పడుకో, ఇంటికి వెళ్ళి పడుకో, నీకు సెలవులు ఇచ్చేసాను వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఎంకరేజ్ చేస్తున్నాడు అండి. ఎందుకు ఇంటికి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తున్నాడు? కనీసపు రీజనింగ్ లాజిక్లు మీకు తెలిస్తే ఈ మ్యాజిక్లు చేస్తున్న దావీదు మనకు దొరుకుతాడు. సులువుగా చిక్కులు ఎలా పాపానికి లొంగిపోయాడో దావీదు మనకు అర్థమవుతాడండి. తెలిసి ఇంటికి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తాను. ఎందుకు ఇంటికి వెళ్ళమని ఎంకరేజ్ చేస్తున్నాడు తెలుసా? ఇంటికాడ దావీదు చేసిన పాపం ఒక రూపంగా మారబోతుంది. ఆ పాపాన్ని ఉరియా మీద గెంటేయాలనుకుంటున్నట్టు అర్థమవుతుందా? ఇంటి దగ్గర, ఉరియా ఇంటి దగ్గర దావీదు విడిచిన ఒక పాపం ఉంది. ఆ పాపం నాది కాదని అమాయకుడైన ఉరియా మీద గెంటేయాలనుకుంటున్నాడు. ఎందుకు? ఎందుకు తెలుసా? భర్త అయిన ఉరియా నెలలు నెలలయ్యింది యుద్ధానికి వెళ్ళి. ఈ వార్త ప్రజలందరికీ తెలుసు. భర్త ఏమో యుద్ధానికి వెళ్ళాడే, ఈ మధ్యకాలంలో ఈవిడ గర్భవతి అయిందే, ఎట్లా అయిందన్న సమాచారం ప్రజలకు తెలియదు. తెలుస్తుంది ఎట్లా గర్భవతి అయిందన్న సంగతి. అలా ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ కదా సమాజానికి. ఆ చెవి ఈ చెవి కొరికేసుకుంటారు. ఎలా అయినా పొక్కుపోద్దన్న సంగతి దావీదు ముందే పిడుగులాంటి వార్తను గుర్తించి ఈ గర్భాన్ని ఎలా అయినా సరే ఉరియా మీదకి గెంటేయాలి. పాపాన్ని దౌరియా మీదకి గెంటేయాలి. అందుకే పిలిపించి ఇంటికెళ్ళు అని ఎంకరేజ్ చేస్తాను చూడండి. ఇంటికెళ్ళు మరి ఏం చెప్పాలి? ఇంటికెళ్ళు అని, ఇంటికెళ్ళు అని ఎంకరేజ్ చేస్తూ వెనక ఏం పంపిస్తున్నాడంట? పలహారాలు పంపిస్తున్నాడు. ఎందుకు? కొత్తగా పెళ్ళి అయిందనా? నీకు అర్థమవుతుందా? నీకు అర్థం? పలహారాలు పంపిస్తున్నాడు. ఏమి ఎంకరేజ్ చేద్దామని దావీదు? ఇలా అయిపోయాడండి దావీదు. ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక బలమైన వీరుడు ఇలాంటి బలహీనమైన క్షణాల్లో ఎలా చిక్కుకుపోయాడు? ఒక పాపం చేసినందుకు మరలా పాపాన్ని కప్పుకోవడానికి ఎన్ని పాపాలు చేయాల్సి వస్తుందండి. బాగాలేదు కదా దావీదు. కింగ్ అనాలనిపించట్లేదు కదా దావీదు. క్రిమినల్లా కనబడుతుంది కదా దావీదు.
దావీదే పడిపోయాడంటే నువ్వు నేను ఎంత భయ్యా, ఈజీగా పడిపోతా. ఇంకేం చేస్తున్నాడు చూడండి త్వరగా. తన ఇంటికి పోలేదన్నమాట దావీదు నాకు వినబడినప్పుడు. దావీదు ఉరి అని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చేదివి కదా, ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును నా అధిపతి యోవాబును నా ఏలిన వాడకు నీ సేవకుడును బయట దండులోనుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును. అర్థమైపోయింది, నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోతున్నా. చూసారా ఆ క్వశ్చన్స్, ఆ యొక్క మ్యాటర్ చెబుతున్నప్పుడే దావీదు హృదయం పొడగబడాలండి. ఓ పక్క యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు, నా సమకాలీనులకు అందరూ యుద్ధం చేస్తున్నప్పుడు, నేను ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్య నా భార్యతో ఎలా ఆనందంగా ఉండగలను. ఇశ్రాయేలు పురుషులకి ఆ క్రీస్తుపూర్వం ఉన్న సైనికులకు ఉన్న సంస్కృతి ఏంటో తెలుసా, యుద్ధాలు జరిగే టైంలో స్త్రీతో కలవరు, సంభోగానికి సిద్ధంగా ఉండరు, ప్రత్యేకతను కోరుకుంటారు. అలాంటి టైంలో దావీదు ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇంటికి పో ఇంటికి పో అని చెప్పేస్తాడు డైరెక్ట్గా. ప్రభువా నేను ఇంటికి పోవడానికి ఈ టైంలో నేను ఆనందంగా ఉండలేను. ఓ పక్షాన దేవుని మందసం యుద్ధం మధ్యన ఉంది. మందసాన్ని ఎందుకు తీసుకెళ్ళేవారు తెలుసా, దేవుని సన్నిధికి సింహను, రాత్రి చెప్పాం కదా మందసం. మందసం సిగ్నల్స్ ఇచ్చేది ఇస్రాయేల్కి యుద్ధం చేయడానికి, ముందుకు పోవాలన్నా వెనక్కి రావాలన్నా జీపీఎస్ లాంటిది ఏది, మందసమే. సిగ్నల్స్ అక్కడ నుండి వస్తాయి. అలాంటి మందసం అక్కడుంటే, దేవుని సన్నిధి అక్కడుంటే నేను ఎట్లా ఉండగలను ప్రభు ఆనందంగా. నా సైన్యాధిపతి అతడు కూడా యుద్ధంలో ఉన్నాడు, నా సమకాలీన సహోదరులు అందరూ యుద్ధంలో ఉన్నారు, నేను సుఖంగా ఉండలేను. ఫస్ట్ చేశాడు పాయింట్, ఫెయిల్యూర్ అయింది. రెండోది ఎంకరేజ్ చేశాడు, మరలా ఫెయిల్యూర్ అయింది. ఇక మూడోది సిద్ధం చేస్తున్నాడు దావీదు. వీడు మొదట వెళ్ళమన్నాను వెళ్ళలేదు, రెండోసారి వెళ్ళమన్నాను వెళ్ళలేదు, ఇక మూడోసారి వీడిని ఎలా పంపాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు. ఏం చేశాడు తెలుసా, ఏం చేశాడు తెలుసా, బాగా ఇందు కార్యక్రమం సిద్ధం చేశాడండి. ఇందు కార్యక్రమం సిద్ధం చేసి మద్యం దాగించాడు. ఎప్పుడు అచ్చలు జరుగుతుంటే చూసారు, మరణ సంబంధమైన వార్తలు వింటున్నప్పుడు ఎక్కువగా ఏ మత్తులు ఉన్నప్పుడు చెబుతారు, మద్యం మత్తులు ఉన్నప్పుడు చెబుతారు. ఎవరినైనా మర్డర్ చేయాలనుకోండి ఎక్కువగా ఎప్పుడు చంపేస్తారు, బాగా తాగించి బాగా తినిపించి అప్పుడు చంపేస్తారు, ఆ మత్తులు అని చంపేస్తారు. దావీదు కూడా ఈ ప్లానింగ్ చేశాడు. ఆ రోజు ఏం చేశాడు తెలుసా, బాగా తినిపించాడు. చూడండి 12 వచ్చిందో, దావీదు నేడులో ఇక్కడుండు రేపు నీకు సెలవిత్తునని ఉరియతో అనగా, ఉరియా నాడును మర్నాడును యెరూషలేములో నిలిచిన అంతలో దావీదు అతనికి భోజనమును పిలిపించిన. అతడు బావుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేశాను. సాయంత్రం వరకు అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వారి సేవకుల మధ్య పడక మీద పడుకోనేను. మత్తులైనా సరే ఇంటికి వెళ్ళి భార్యతో ఉంటాడనుకున్నట్టు, మత్తులైనా సరే ఇంటికి ఏదోలా ఒక్కసారి ఇంటి మెట్టు దొక్కితే చాలు ఈ గర్భం వాడిదే అని ప్రజలు నమ్మించొచ్చని ఎత్తుకు పై ఎత్తేస్తున్నాడు. ఒక్కసారి కలిశాడంటే చాలు ఈ గర్భం వాడిదే అని వాడికి నమ్మకం వస్తుంది, ప్రజలకి నమ్మకం వస్తుంది. అన్ని విధాలుగా ఎంకరేజ్ చేశాడండి. వీడు ఇంటికి వెళ్ళడం అనేది ఇంకా అర్థమైపోయింది, వీడు నా ఎత్తుగడకి లొంగేలా లేడు. చివరికి త్రాగుబోతును కూడా చేశాడు, ఒక సేవ కూడా చేయకూడని పనిది. విందు కార్యక్రమంలో తాగుడు కార్యక్రమంలో కూడా నిమగ్నమైపోయాడు దావీదు. ఇంత భయంకరమా, చిన్న తప్పు మోహపు చూపు. ఆ చూపుని ఆ రోజే చంపేసుకుంటే ఇన్ని పాపాలు చేసే అవకాశమే లేదు. ఒక ఆజ్ఞ తర్వాత ఒక ఆజ్ఞ, ఒక ఆజ్ఞ తర్వాత ఒక ఆజ్ఞ, ఆజ్ఞలన్నీ మీరుతున్నాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చేసాడు, తెలియకుండానే సులువుగా చిక్కులు పెట్టేసింది. ఆ నిర్ణయం ఏంటో తెలుసా, వీడు ఎలాగే వెళ్ళడు, ఇంటికి వెళ్ళని ఏకంగా పైకే పంపించాలనుకున్నాడు. మరణ శాసనం రాశాడు, వాడి చేతికి ఉత్తరం ఇచ్చాడు, పంపించాడు, సైన్యానికి ముందు పెట్టమన్నాడు.
మొదటి బాణం ఎక్కడైతే తగిలిందో వాడే ముందు పడిపోతాడన్న వార్త విన్న తర్వాత ఆ వార్తను తానే స్వయంగా ఉరియా ఎంత నమ్మకొస్తాడండి. ఏముందో కూడా లోపల చూడకుండా బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఆ మరణ వార్తను అందుకున్న ఆ ఉరియా మరణించాడు, చచ్చిపోడు. విచిత్రం ఏంటో తెలుసా, ఉరియాతో పాటు అమాయకులైన సైనికులు కూడా చచ్చిపోయారు. ఒక్కసారి పాపం మొలకెత్తిందంటే అది ఎంతమందిని బలి తీసుకుంటుందో ఎవ్వడికి తెలియదు. ఒక్కసారి అది మొలకెత్తిందంటే అది మహావృక్షం అయితే దాని కిందకి ఎంతమందిని లాక్కుంటుంది ఎవరికి తెలియదు. ఉరియాని చంపాలన్న చిన్న ఆలోచన అనుకున్నాడు దావీదు. ఉరియాతో పాటు అమాయకులు కూడా చచ్చిపోయారు. పాపాన్ని కంపడానికి చివరికి ఒక ప్రాణమే అనుకున్నాడు, ప్రాణాలు తీసేసాడు దావీదు, అమాయకులందరూ చచ్చిపోయారు. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, మరి ఇప్పుడు గర్భం ఎవరిదని చెప్తాడు? ఉరియా ఉంటే ఉరియాది గర్భం అని అప్పగించేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు విట్నెస్ లేకుండా పోయింది, ఇప్పుడు ఎవరిది గర్భం అని చెప్తాడు? ఒక జాలి సంబంధమైన సింపతి కొట్టేళ్ళనుకున్నాడండి దావీదు. ఏడుస్తున్నాడు, ఉరియా కోసం ఏడుస్తున్నాడు, అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు రాజు కూడా ఏడుస్తున్నాడు, భార్య కూడా ఏమీ తెలియనట్టు ఏడ్చేస్తుంది. శవాన్ని కప్పెట్టారు, సమాధి కూడా ఆరలేదు. ఆరక ముందే జరిగిన కార్యక్రమం ఏంట? పెళ్లి కార్యక్రమం జరిగిపోయింది. ప్రజలందరి దగ్గర సింపతి కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు తెలుసా? అందరూ అనుకుని ఉన్నారండి ఆ రోజు, ప్రజలు అమాయకులు కదండి, ఒక్కసారి ఎవరినైనా అవమానించామంటే వాడు ఏం చేసినా అన్నీ ఏదో చేసాడంటే ఏదో ఉంటుందండి పరమార్థం అంటాం మనం. దావీదుని కూడా అలానే అవమానించారు. అభిమానించిన వారు దావీదుని చేత ఎలా మోసపోతున్నారో తెలుసా? దావీదు ఎలా నమ్మిస్తున్నాడు తెలుసా? సింపతి కొట్టాడండి. మన రాజు చాలా గొప్పవాడండి, ఎంత గొప్పవాడో తెలుసా? ఎదిక్కి లేని ఈ బెచ్చబాకి ఆయనే స్వయంగా దిక్కయ్యాడు. ఎదవరాండ్లు పెళ్లి చేసుకున్నాడంటే మన రాజు హృదయం ఎంత విశాలమైనది అనుకోరు ప్రజలు? ఒక్కసారి ఎవడైనా మనల్ని అభిమానించడానికి మనం తప్పు చేసిన వాడే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు మీకు. అది అదే సైకాలజీ. మీరు ఎవరినైనా అభిమానించండి, వాడు తప్పు చేసిన మీకు తప్పులే అనిపించదు. అది ఎందుకు జరిగిందంటే అని మొదలెడతాం. దావీదు తప్పు చేసిన తర్వాత ప్రజలందరూ దావీదుకి అభిమానులు. ఎంతగా అభిమానం తెలుసా? సౌలుకి 1000 అన్నారు, దావీదుకి 10,000 అన్నారు. అంత అభిమానం ఉంది, అంత అభిమానం ఉన్న ప్రజలకి. ఇప్పుడు దావీదు తప్పు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే ప్రజల దగ్గర మన్నన కొట్టేస్తున్నాడు. మన్నన సింపతి. మన దావీదు ఎంత గొప్పవాడు కాకపోతే ఒక ఎదవరాండ్ని ఆదుకొని ఒక ఎదవరాండ్ని పెళ్లి చేసుకున్నాడంటే ఇలాంటి రాజు మనకు తగినవాడు అనుకున్నాడు. దేశాన్ని నమ్మించాడు, దేవుణ్ణి నమ్మించగలడా? ప్రజల్ని మోసం చేశాడు, ప్రజాపతిని మోసం చేయగలడా? సైన్యంలో ఉరియాని చంపేశాడు, సైన్యములు కాకపోతే ఒక యెహోవా ఆలోచన చంపగలడా చెప్పండి? చూశాడు దావీదుని. నా ఉద్దేశానుసారుడైన మనుషుడు అనుకున్నాను, నా ఉద్దేశాలకి గండు కొట్టి సాతాను ఉద్దేశాలకి దగ్గర అయిపోయావు దావీదు, తట్టుకోలేకపోయాడు. దావీదు వాలేదయ్యా, నువ్వు చంపేసే రోజులు నీకు కూడా దగ్గరకు వచ్చేసాయి. ఆజ్ఞల మీద ఆజ్ఞలు మీరుతున్నావు, ఆజ్ఞల మీద ఆజ్ఞలు మీరుతున్నావు, ఎన్నని తట్టుకోను. నాతాను పంపించాడు, నాతాను వచ్చాడు. రాజా చెప్పు, నాతాను చిన్న పిట్టకథ చెప్తాను మీకు. చెప్పు పిట్టకథ ఏడు తెలుసా రాజా? ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడికి ఒక చిన్న గొర్రె ఉంది. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దారిని పోయేవాడు వచ్చాడు. ధనవంతుడైన వాడు దారిన పోతూ వస్తూ ఆ మాయకుడైన దరిద్రుడైన వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందు కార్యక్రమం ఏమన్నాడు? అవునా, కథ జరిగింది అన్నాడు. జరిగింది ప్రభువా, కథగా మీకు చెబుతున్నాను. ఓకే చెప్పు, ఏం జరిగింది తెలుసా ప్రభువా? ఊళ్ళో చాలా గొర్రెలు ఉన్నాయి ప్రభువా, ఆ ఊర్లో నుండి ఏవో ఒక గొర్రెను తెచ్చి ఇందు కార్యక్రమం చేస్తా అన్నాడు. కానీ ఈ దారంటూ వచ్చిన ఈ ధనవంతుడైన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? ఆ ధనవంతుడైన వాడికి అదే ఆడు మేపుకుంటున్న కుమార్తెలా మేపుకుంటున్న గొర్రె పిల్ల కావాలన్నాడు. ఆ గొర్రె పిల్ల చంపేసి తినేశారు. దీనికి మీరు జడ్జిమెంట్ ఏమిస్తారు రాజా అన్నాడు. ఏమి ఇవ్వడమేంటి, ఎవడని అడిగాడు. ఎవడని అడగగానే ఒక ధనవంతుడు ప్రభు అన్నాడు. ఇప్పుడు మనకు అర్థమవ్వాలంటే పై పైన ఒక్కసారి ఆ సీన్ చదువుదాం చూడండి. ఒకసారి 12వ అధ్యాయం మొదటి వచ్చి ఉండండి. యెహోవా
మనకి ఇంపార్టెంట్, మనకి ఇంకా నొక్కి అర్థం అవ్వాలంటే ఈ భయంకరమైన కార్యక్రమం 12 వచనం, ఆ వచనం ఎప్పుడు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. 11:12 వచనం చెప్పారు అన్నమాట, అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెప్పించుకునగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనిన. ఆ కుమారుణ్ణే, రిజల్ట్ వచ్చింది కదా ఆ రోజు, ఆ కుమారుణ్ణే కనింది. కనిన తర్వాత అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అందరు ఎక్కడ వరకు చదివారు అంటే ఉరియాని చంపడం వరకే చదివారు. దేవునికి దావీదు చేసిందంత దుష్కార్యముగా కనబడుతుంది. ఒక భయంకరమైన క్రిమినల్ ఎలా వ్యవహరిస్తాడు, అలా వ్యవహరించాడు దావీదు. చూడలేకపోయాడు, నా తన పంపించాడు కావాలి, యెహోవా నా తన దావీదునకు పంపాను, అతడు వచ్చి దావీదుతో ఇట్లను ఒకనొక పట్టణ మంది ఇద్దరు పురుషులుండిరి, ఇద్దరు మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను, అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె తప్ప మరి ఏమీ లేకపోయాను. వాడిని పెంచుకొని చుండగా అది వాడిని అద్దను బిడ్డల యుద్ధను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కొవ్వుబిడ్డ పడుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండి. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చి అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థుడికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో కాని గొడ్లలో కాని దేనిని ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణానికి పాత్రుడు, వాడి కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వదనని నా తను తను జడ్జిమెంట్ బాగా ఇచ్చాడు. ఇక్కడ మనకి సీన్ అర్థమవుతుంది రూపకలంకారంలో. ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు, గొర్రె పిల్లెవరు రస్యప, దరిద్రుడెవడు ఉరియా, ధనవంతుడెవడు దావీదు. మరి దారిండిపోయి ఆ దాని ఎవడు దుష్టుడు. త్రోవ పక్కన పడిన విత్తనాల్ని మింగడానికి త్రోవలో తిరిగేవాడెవడు దుష్టుడు. ఆ రోజు దావీదు దగ్గరికి వచ్చింది ఎవడో తెలుసా, దుష్టుడు. దుష్టుడు కామరూపంలో కోరికతో వచ్చాడు దావీదులోనికి. ధనవంతుడైన వారికి మార్గస్థుడిగా వచ్చాడు, వచ్చి లోపలికి వచ్చి అంటున్నాడు ఆ గొర్రె పిల్ల అనగా బత్షెబ నాకు కావాలి కావాలి కావాలి. ఎన్నో గొర్రెలు అనగా అప్పటికే ఎంతోమంది భార్యలు ఉన్నారు దావీదుకి, బహుమంది భార్యలతో ఉన్నాడు అప్పటికే. అప్పటికే ధర్మశాస్త్ర ఉల్లంఘన జరిగించాడు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో కూడా ఇస్రాయేల్ రాజుకి ఒకే భార్య ఉండాలి, అది కూడా మీరేషాడు. దేవుడు చూచేసి ఉన్నట్టున్నాడు. ఇప్పుడు చాలదన్నట్టు ఒక అమాయకుని చంపి వాడు గొర్రెను లాక్కున్నాడు. గొర్రె అయితే గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వచ్చు, మరి మనిషి అయితే ఏమి ఇస్తాం చెప్పేశాడు రాజా. ఈ సీన్లో అక్యూజ్డ్ వన్ ఎవరో తెలుసా, ప్రధానమైన ముద్ద ఎవరో తెలుసా, నువ్వే రాజా. సింహాసనం మీద నుండి కరిగిపోయాడు. నేనా? ఎస్, మీరే. ఈ పెట్ట కథ అనుకుంటున్నారు మీరే రాజా. ఈ భయంకరమైన ముద్ద తట్టుకోలేకపోయాడండి. నేను తప్పు చేశాను, తప్పు చేశాను. దేవుడు ఎంతగా వాపోయాడో తెలుసా. ఒకరోజు దేవుని యొక్క ఘనతను ఆకాశమంత ఎత్తి నిలబెట్టారు మీరు. ఈరోజు అదే దేవుని పరువును నడి బజారులో ఈడ్చి పడేశారు. ఆ మాట అన్నాడు తెలుసా నా తను, చూడండి ఒకసారి అదే 12:13 7 దావీదును చూసి ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఇశ్రాయేలు మీద. అది కదా మనకు కావాల్సింది 13 నేను పాపం చేసిన దావీదు నాతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు
ఆయన శత్రువులకు నీవు ఒక హేతు కలగ చేసితివి. అండర్లైన్ చేసుకోండి. ఒకరోజు శత్రువుల ఎదుట ఆకాశం అంతెత్తు దేవుడు నిలబెట్టింది ఎవరు? దావీదే. ఈరోజు శత్రువుల ఎదుట దేవుని యొక్క ఘనతను దిగజార్చింది ఎవరు? దావీదే. దేవుడే అంటున్నాడండి, ఇదిగో అయ్యా శత్రువులకి అవకాశం ఇచ్చేసావు. హేతు అంటే కారణాన్ని ఇచ్చేసావు. అందుకే ఎప్పటికీ బైబిల్ని విరుద్ధంగా చదువుతున్నవారు ఇలాంటి తప్పులు పట్టుకుని ఎవరిని అంటారో చెప్పండి. దేవుడిని అంటున్నారండి, అనలేదా చెప్పండి. ఎప్పటికీ దావీదు పాపాన్ని బట్టి ఎవరిని తిడుతున్నారు? దేవుడిని తిడుతున్నారు. శత్రువులకి కారణమైపోయావయ్యా దావీదు, ఎంత చేసావు. ఒకరోజు నన్ను నిలబెట్టావు, ఈరోజు నన్ను నీవే పడగొట్టేశావు. ఒక విషయం చెప్పినా, నువ్వు చచ్చిపోయావు. అయినా నువ్వు యథార్థమైన మనుషుడు గనక నీ పాపాన్ని పరిహరించడానికి నేనే దగ్గరికి నా తాను పోతున్నాను. నా తాను అక్కడ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మకు ప్రతినిధి. మన పాపాన్ని గుచ్చి మన తప్పులను గుచ్చి ఒప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మకి అనుకూలమైన పాత్రగా వ్యవహరిస్తున్నది అక్కడ ఎవరంటే దావీదు. నా తాను వచ్చి చెప్తున్నాడు, మీరు పాపాలు చేశారు. ఎప్పటికీ పరిశుద్ధాత్మ మనకే చెబుతుంటుంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు మర్చిపోవాలి. కానీ తోలనాడేస్తామండి. చచ్చిపోయిన దావీదుని మరలా బ్రతికించాలనుకుంటున్నాను. కృంగిపోయాడు. ఆ కృంగిపోయినప్పుడు రాస్తున్న కీర్తనే ఏ కీర్తన? 51వ కీర్తన. ఎంతగా బాధపడిపోతున్నాడు చూడండి. ముగించుకుందాం. 51వ కీర్తన మొదటి వచ్చిన నుండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఆ మాట చూసారు ఎలా ఉన్నాయో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి. ప్రభువా, ఒక విషయం చెప్పిన ఓపెన్గా మాట్లాడితే నేను తెలిసే తప్పు చేశాను ప్రభువా, నాకు తెలుసు అతిక్రమములన్నీ తెలుసు. పర్వాలేదు అనుకుంటేనే అన్నీ చేశాను ప్రభువా. మనం చేయట్లేదా చెప్పండి? ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంతవరకు ఇది తప్పని మన హృదయం ఎన్నిసార్లు మనం గద్దించిన తెలిసే చేస్తామండి మనం. దావీదు ఏడుస్తూ రాస్తున్న పాటతే నాకు తెలిసే చేశాను ప్రభువా, ఇదంతా తెలిసే చేశాను. ఇదిగో నా పాపాన్ని నువ్వు కడిగే అంటున్నాను. కడిగే అన్న మాటలో ఇక నన్ను శిక్షించొద్దని కాను, నన్ను శిక్షించు, అది కడగడం అయితే నన్ను చంపేసిన నేను రెడీ ప్రభువా అన్నట్టు మారిపోయాడు. అక్కడ ఒక మాట అంటాడు చూడండి, 4 వచనం. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నేను పాపం చేసినది ఎవరికి? కేవలం నీకే విరోధముగా పాపం చేసి, నీకే విరోధంగా పాపం చేసిన ప్రభువా. ఆ పాపం నాకు సంబంధించింది అనుకుంటే పొరపాటు, నీకే వ్యతిరేకం. ఒకరోజు ఏసేపు కూడా అదే కదండి అంటాడు, నేను దేవుడికి వ్యతిరేకంగా ఈ పాపం చేయలేనంటాడు. భక్తుడైన వాడు ఎవడైనా వెంటనే పట్టుకునే కీలకమైన విషయం అది. నేను పాపం చేస్తున్నానంటే నా తండ్రికి వ్యతిరేకంగా చేస్తున్నాను ఆలోచన ఉందనుకోండి, మనం పాపం చేయలేమండి. ఇది చూస్తే నా తండ్రి బాధపడతాను ఎప్పుడైనా మీరు గుర్తు చేసుకోండి, మీరు చూడలేరు. ఈ తప్పు చేయడం వల్ల నా తండ్రికి పరలోకమందు బాధను కలిగిస్తాను అనుకోండి, మీరు చేయలేరండి. దావీదుకి అర్థమైంది. దావీదుకి ముందు ఏసేపు పడక మునిపి అర్థమైంది, నేను పాపం చేశాను తండ్రి, నీకే వ్యతిరేకంగా పాపం చేసేసారు. ముగించుకుందాం చివరికి. 7వచనం. నేను పవిత్రునగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపు, యమము కంటే నేను తెల్లగా నిన్నట్లు నీవు నన్ను కడుగుము. ఇస్సోపుతో నా పాపములను పరిహరింపు. ఇస్సోపు అంటే ఏంటో తెలుసా? అదొక చిన్న మొక్కలంటే, ఇసోపు మొక్క అంటే గుజ్జుగా ఆకులతో ఉంటుంది అది. దాన్ని చీరేసిన తర్వాత చివరుండే ఆ లేతాకులన్నీ ఒక బ్రష్లో ఉంటాయి అన్నమాట. బ్రష్లు ఉన్నాయి కదా, అప్పటికి బ్రష్లు లేవు కదా,
అప్పటికి బ్రెస్సులు ఏంటంటే రక్తాన్ని జల్లాలన్నా ఏదన్నా ద్రవ పదార్థాన్ని తీసి వాడాలన్నా ఈ సోపు మొక్కను వాడేవారు. దాన్ని వాడుతున్నాడు రో కలంకారంగా, తండ్రి ఆ ఈ సోపుతో నన్ను కడుగు, నా పాపం నా కంటికి పోయింది ప్రభువా, దానితో నన్ను కడుగు. ఎందుకు కడగమంటే చివరి వచ్చిన 11, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఆ మాట జీవితాంతం గుర్తుపెట్టుకోండి. పాపం చేస్తే దేవుని సన్నిధికి దూరం అయిపోవడమే కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా దూరం అయిపోతాడండి. ఇక రెండో దూరం అయిపోతే ఇంకెందుకండి మనం బ్రతుకుండే. దావీదు అంతకే వాపోయాడు. దావీదు అన్నొస్తారన్నా దావీదు అంతకే బాధపడిపోయాడు. దయచేసి పరిశుద్ధాత్మను మాత్రం దూరం చేయకు తండ్రి. సులువుగా చిక్కులు పెట్టి పాపం దావీదుని గరానాగా మోసం చేసింది. కన్నీటిమయమైపోయాడు జీవితంలో, పూర్తిగా కుంగిపోయాడు. విరిగి నలిగిన హృదయం దావీదుని మరలా రక్షించింది. పాపాన్ని పరిహరించేది బలులు కాదని పాపాన్ని మనం వెనక్కి తీసుకునేది 17 చెబుతాడు. విరిగి నరిగిన హృదయమే తండ్రి నీకు ఇష్టమైన తల్లి. బీ కేర్ఫుల్, పాపానికి అవకాశం ఇవ్వద్దు, సులువుగా పాపంలో పడిపోవద్దు. 17 ఇరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా ఇరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఇశ్రాయేలులారా నేను చెప్తున్నాను, మనం ఎన్ని బలులు ఎన్ని రక్త ప్రోక్షణ జరిగించినా మన పాపాన్ని మనం తీసుకోలేం. మన పాపాన్ని పరిహరించేది ఒకే ఒకటి, దేవుని ఉచిత కృప. దేవుని యొక్క ఉచిత కృప మాత్రమే మనం రక్షించగలదు. మన నీతి కార్యాలు మన బహిరంగ కార్యాల చేత మనల్ని మనం శుద్ధి చేసుకోలేము. ఇది ఈ వచ్చిన హిందూ ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వ్యాఖ్యానం. మొత్తం భారతదేశంలో ఉన్నవన్నీ బలాదూరు చేసి మాట్లాడే పాపపు యొక్క విమోచనకు సంబంధించిన మాట అది. అంటాడు దావీదు రోమపత్రికలో మాట్లాడుతూ, దావీదు యొక్క ఆ జ్ఞాపకాన్ని పౌలు గారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి మాట అంటాడు. చివరిగా చూడండి, ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4:5, రోమిలికి రాసిన పత్రిక 4:7 నుండి దావీదు కూడా ఎలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఇక్కడ చెబుతాడు అబ్రహాము కూడా క్రియలను బట్టి నీతిమంతుడు కాలేడు. అసలు ఏ నీతిమంతుడు కూడా క్రియలను బట్టి నీతిమంతుడు కాలేడు. ఏ మనుషుడైనా నీతిమంతుడు కావాలంటే ఒకే ఒక్కటి, అది దేవుని యొక్క ఉచిత కృప. సత్క్రియలు చేయడం, క్రియా మార్గంలో నడవడం, జ్ఞాన మార్గంలో నడవడం, యోగాలు చేయడం, సన్యాసనాలు చేయడం, సంధ్య వేళ సూర్య నమస్కారానికి ఉదయం వేళ సూర్య నమస్కారాలు చేయడం, ఇవన్నీ మన పాపాల నుండి తప్పించలో. మనిషి మోక్షం పొందాలంటే ఒకే ఒక్క మార్గం దేవుని యొక్క ఉచిత కృప. ఆ కృపకే నిలువెత్తు రూపం యేసుక్రీస్తు. ఇదిగో ఆ కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. సమాజానికి మోక్షం కలగాలంటే యేసుక్రీస్తునే చూడాలి, యేసుక్రీస్తులోనికి రావాలి. స్వతహాగా మన క్రియల ద్వారా పాపం నుండి మనం విమోచింపబడాలి. అందుకే పాపంలో కొట్టుమిట్టాడిపోతున్న ఈ పాపంలో చిక్కుకున్న మనిషిని రక్షించడానికి దేవుడైన వాడే దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చేసాడు. తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి కృపకి రూపంగా ఈ భూమి మీదకి పంపించేశాడు. బి కేర్ఫుల్, పాపంలో చిక్కుకోవద్దు, దేవునికి దూరం కావద్దు, పరిశుద్ధాత్మని మన నుండి మనం దూరం చేసుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పనులకు ముందు మా తండ్రి, ఎన్నో సంగతులు మీరే మాట్లాడమని నమ్ముచున్నాం తండ్రి. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఎంత భయంకరమైనదో ఆలోచిస్తున్నప్పుడు తండ్రి, మహావీరులైన వారిని మీకు ఎలా దూరం చేసిందో చదువుతున్నప్పుడు తండ్రి, అలాంటి పాపానికి మా జీవితంలో అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు మీకు దగ్గర చేసుకుంటూ మీ సహవాసంలో ఉంటూ దినదినం మీ కుమారుని యొక్క సారూప్యతలోనికి రావడానికి, మీ వెలుగులో నడవడానికి,
ఇంకనూ మీ వాక్యం చేత మమ్మల్ని శుద్ధులుగా చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. మమ్మల్ని కాపాడండి. ఎందరికైతే ఈ మాటలు అర్థమయ్యో నాకైతే తెలియదు కానీ తండ్రి, హృదయాలు ఎరిగిన దేవ మీరే తెలుసు. ఈ క్షణం నుండి అయినా మేము పాపానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి విషయంలో మీరు మమ్మల్ని చూస్తున్నారన్న సంగతి గుర్తించుకొని మమ్మల్ని మేము శుద్ధులుగా మీ ఎదుటి నిలబెట్టుకోవడానికి, మీ కుమారుని యొక్క రక్తంలోనికి నడవడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ఉన్న కలతనం మీ చిత్తమైతే తొలగించండి. కావలసిన పరసంబంధమైన దీవెనను అనుగ్రహించండి. మధ్యాహ్నం మాట్లాడడానికి సిద్ధపడుతున్న మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. గ్రంథప లోతుల్లో నుండి అనేక సంగతులు మాకు నేర్పించి దృష్టాంతాలుగా మేము నేర్చుకొని మరలా మీకు ప్రతికూలంగా మా బ్రతుకులు లేకుండా అనుకూలమైన జీవితాన్ని మలుచుకోవడానికి మీరే తన యందుండి మాట్లాడతారని నమ్ముచున్నాం. పరిసర ప్రాంతాలలో సేవను చేస్తున్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. వారి సేవను పరసంబంధమైన దేవునితో కావలసిన జ్ఞానంతో నింపుతారని ఆశిస్తున్నాం. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనస్సును మాకు అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ బలమైన హస్తాన్ని వారి జీవితాల్లో ఉంచుతారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. సెలవు.